మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగమైతే రెండవదైనటువంటి సాంఖ్యయోగం, మూడవదైనటువంటి కర్మయోగం మొదలైన వాటిలో పరమాత్మ అనేకమైనటువంటి సత్యములను ఆవిష్కరించారు. అందులో సనాతన ధర్మమునకు ఒక ప్రత్యేకమైన గొప్పతనం ఉంటుంది. ఇలా చెయ్యి, ఇలా చెయ్యకు అని చెప్పడంలో రెండిటి యందు కూడా కారణము ఒక్కటే. ఏమిటి కారణము అంటే అభ్యున్నతి, జీవుని యొక్క అభ్యున్నతి కొరకు నిర్దేశం చేస్తారు. ఇందులో ఇలా చెయ్యి అని చెప్పడం తేలిక, ఇలా చెయ్యి అని చెప్పింది అలా చేయడం కూడా కొంతవరకు తేలిక, మనసుకి అధ్యవసాయం ఉంటే. ఇలా చెయ్యకు అన్నదాన్ని చెయ్యకుండా ఉండలేని వాడి పరిస్థితికి నేనేం చేయలేను అని ఊరుకుందనుకోండి శాస్త్రం, మరి వాడి అభ్యున్నతి ఎలా? కాబట్టి నేను ఇలా చెయ్యవద్దు అని ఏదన్నానో అలా చెయ్యకుండా ఉండలేని వాడికి కూడా మార్గం చూపించగలగాలి. అది సనాతన ధర్మం యొక్క చాలా చాలా గొప్పతనం. అందుకే సాధారణంగా మనుష్యుడు చెయ్యకుండా ఉండలేనివి ఏముంటాయో వాటికి విరుగుడు కూడా శాస్త్రం చెప్తారు. ఉపనిషత్ రూపంలో, గురు శిష్య సంవాద రూపంలో చెప్తారు. నువ్వు ఇతర స్త్రీలని చూసినప్పుడు నీ మనసు కదలకుండా ఉండడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, నేనేం చెయ్యలేను అనరు. మాతృవత్పరదారేషు, దానికి ఒక సమాధానం చెప్తారు. నీవు అన్య స్త్రీలను చూసినప్పుడు వారిలో మీ అమ్మగారిని చూడు, అంతే. ఇక అమ్మ అన్న సమన్వయం ఎక్కడుందో ఇక అక్కడ కామానికి అవకాశం ఉండదు. అది పాల మీద నీళ్లు చల్లడం లాంటిది, ఆ పొంగు చల్లారుతుంది. కాబట్టి మాతృవత్ పరదారీషు, దొంగతనం చేయకుండా ఉండలేడు. ఎక్కడైనా ఏదైనా కనపడింది అంటే తనదిగా చేసేసుకోవాలి ఆ ద్రవ్యాన్ని. ఇప్పుడు దీని నుంచి ఎలా మనసుని మార్చడం? పరద్రవ్యాణిలోష్ఠవత్. నువ్వు అలా వెళ్ళిపోతుంటే అనేకమైన రాళ్ళు కనపడతాయి. ఆ రాళ్ళు తీసుకుని జేబులో వేసుకుని ఇంటికి ఎడతావా? నాకెందుకు ఈ రాయి అంటావు? నీది కాని దాన్ని, ఈశ్వరుడు నీకు ఇవ్వని దాన్ని చూసినప్పుడు దాని ఎందు నువ్వు పెట్టుకోవలసిన దృష్టి అది రాయి. ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు, ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు కాబట్టి నాది కాదు, కాబట్టి నేను తీసుకో. ఈశ్వరుడు నాకు ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వడు, రాజమార్గంలో ఇస్తాడు అని భావన చెయ్యగలిగితే వ్యామోహం ఉండదు. కాబట్టి అనేకమైన పరిష్కారాలని ఉపనిషత్తు మనకి చూపిస్తుంది. అలాగే నేను మీతో గత కొద్ది రోజులుగా మనవి చేస్తూ వస్తున్నాను. ఒక వారం రోజులు ప్రసంగాలే కదా అని నేను ప్రత్యేకంగా ఏ అధ్యాయాన్ని మాట్లాడలేదు, ఎందుకంటే అవి అసంపూర్తి అయిపోతాయి. రెండు మూడు శ్లోకాలు అవి కూర్చుంటాయి. ఇంకా భగవద్గీత బలానా అధ్యాయం అని మొదలుపెట్టి అధ్యాయం పూర్తి చేయకపోతే అది ఏదో చికాగ్గా ఉంటుంది. అది అర్థం బద్ధం లేని ఉపన్యాసాల్లో ఉంటాయి. సగం శ్లోకాలు చెప్పి వెళ్ళడం అది అంత బాగుండదు. అంతకన్నా విహంగ వీక్షణం మంచిది అనిపించింది. నేను మీతో ఒక మాట తరచుగా నేను మనవి చేస్తూ వస్తున్నాను. దేహము వేరు, ఆత్మ వేరు. దేహము కాలమునందు పడిపోతుంది, ఆత్మ కాలమునందు పడేటటువంటిది కాదు. అది సత్యస్వరూపము, అది ఎప్పుడూ ఉంటుంది. కానీ వచ్చిన పెద్ద సమస్యల్లా ఎక్కడుంటుంది అంటే ఎన్ని శాస్త్రములు అధ్యయనం చేసినా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పనివ్వండి, శరీరమే నేనన్న భావన దగ్గరికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి నించుంటుంది. ఇలా ఎందుకు నించుంటుంది? మనకి జీవితంలో మిగిలిన వాటి విషయంలో ఇలా ఉండదు. నేను బట్టలు కట్టుకున్నాను, కట్టుకున్నాను అన్న సత్యంలోకి వెళ్ళిపోతాను వెంటనే. నేను ఇప్పుడు బ్రహ్మచారిని కాను, నాకు పెళ్ళైపోయింది అంతే. ఆ రోజు నుంచి ఇంకా నేను గృహస్థుని అని జ్ఞాపకం ఉంటుంది. గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థానికి వెళ్ళాను, అవును నేను ఇప్పుడు వానప్రస్థుని జ్ఞాపకానికి ఉంటుంది. అది ఇంకా మళ్ళీ ఏం పెద్ద గుర్తుపెట్టుకోక్కర్లేదు. భోజనం చేశారా లేదా? చేశానండి, గుర్తుంటుంది. నువ్వు శరీరం కాదు, గుర్తుండదు.
నేను శరీరాన్ని, నేనంటే శరీరమే. ఎందుకు అది జ్ఞాపకం ఉండదు? ఎందుకు అలా మారి, ఎందుకు ఎప్పుడూ మళ్ళీ బుద్ధి వెళ్ళి లోపల ఉన్న వస్తువుని పరిశీలనం చేసే ప్రయత్నం చెయ్యకుండా శరీరం దగ్గరికి వెళ్ళి ఎందుకు నిలబడుతూ ఉంటుంది? అంటే దీనికి కారణం ఒక్కటే, కొన్ని కోట్ల జన్మలుగా మనసు అలా ఆలోచించడానికే మనం అలవాటు చేసేసాం. కొన్ని కోట్ల జన్మలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని జన్మలో దీంట్లో ఆట విడుపు అని వేదాంతంలో ఒక మాట. అది కూడా ప్రళయాన్ని ఎందుకు చేస్తాడు ఈశ్వరుడు అంటే, పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి బడలిపోయినటువంటి జీవులకు కొంత విరామం ఇస్తాడు. యుగాంతం అయిపో, ప్రళయం అయిపోతే మళ్ళీ పునర్జన్మ ఉండదని మీరు అనుకోకూడదు. మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త యుగంలో మళ్ళీ పునర్జన్మ ఉంటుంది. అది కూడా యోగ్యతాయోగ్యతలను బట్టి. కలియుగంలో మహాపాపాలు చేసినటువంటి వాళ్ళని కృతయుగంలో పునర్జన్మ ఇవ్వరు, మళ్ళీ కలియుగంలోనే పునర్జన్మనిస్తారు అని వేదాంతం చెప్తుంది. అప్పటి వరకు అలా పడి ఉండడమే. కాబట్టి ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని అనుసరించి చూసినప్పుడు కొన్ని కోట్ల జన్మలుగా శరీరమే నేననేటటువంటి అసత్యమునందు సత్యభావన రూఢి చేసుకోవడం వల్ల ఎంత విన్నా అది మళ్ళీ వెనక్కెడుతుంది. మరి ఏం చేస్తే సత్యమునకు మనం దగ్గరవుతాం, ఏం చేస్తే సత్యమునకు సమీపానికి వెళ్ళగలుగుతాం? ఆ లోపల ఉన్న ఆత్మ నేను, శరీరము నేను కాదన్న భావన బాగా స్థిరపడుతుంది. అంటే ఆయన ఒక మాట చెప్పాడు, యోగస్థః కురు కర్మాణి అన్నాడు. యోగస్థః అంటే నువ్వు యోగమునందు నిలబడి కురు చేస్తుండు. దేన్ని? కర్మాణి. కర్మ మాత్రం మానకుండా చేస్తూనే ఉండాలి, కానీ యోగస్థుడవై చేస్తూ ఉండాలి. సంగంత్యత్వా ధనంజయ. ఓ ధనంజయ, ఓ అర్జున, సంగమును పెట్టుకోకుండా దాన్ని చేస్తూ ఉండు. సిద్ధ్య అసధ్యోహో. దానివల్ల నువ్వు అనుకున్నటువంటి ఫలితము సిద్ధించిందా సిద్ధించలేదా? సమోభూత్వా, రెండిటి యందు సమానముగానే ఉంటూ అలా నువ్వు కాని కర్మ చెయ్యగలిగితే సమత్వం యోగ ఉచ్యతే. ఈ శ్లోకంలో గొప్పతనం ఏమిటంటే, ఎలాగ ప్రారంభం చెయ్యాలో మొదలుపెట్టి అలా ప్రారంభం చేసినటువంటి స్థితి ఎలా కలుగుతుందో అదే శ్లోకంలో చివరి పాదంలో చెప్పడం. యోగస్థ అని మొదలుపెట్టి నువ్వు యోగమునందు నిలబడి చెయ్యి. అలాగనే యోగమునందు నిలబడడం అంటే ఏమిటండి అంటాం కదూ. అందుకని ఆయనే మళ్ళీ చివరి పాదంలో దానికి జవాబు చెప్పాడు, సమత్వం యోగ ఉచ్యతే, సమత్వమునకే యోగమని పేరు. ఇందులో మీరు ఒక పని, ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చెయ్యండి. యోగస్థః కురు కర్మాణి. నువ్వు యోగమునందు నిలబడి కర్మ చెయ్యి. కర్మ అంటే, కర్మ అంటే సాధారణంగా పెద్ద కర్మ, చిన్న కర్మ ఇలాంటి వాటి గురించి నేను మాట్లాడటలేదు. కర్మ అంటే ఏదో ఒక పని చేస్తూ ఉండడము. ఈ పని చేస్తూ ఉండడము అన్నది ఈ స్థూల శరీరంతో చేసేదైనా కావచ్చు, మనసుతో చేసేదైనా కావచ్చు. ఈ శరీరముతో చెయ్యలేకపోయినా మనసుతో కూడా చేస్తుంటాం మనం కొన్ని పనులు. కాబట్టి ఈ రెండు రకాలుగా చేసేటటువంటి పనులలో సమత్వమును పొందు. సరే, అసలు ఆ పని చెయ్యడము అన్నమాట గురించి ఒక విషయాన్ని కొంచెం, గీతని మనం అధ్యయనం చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. ఒక పని చెయ్యడము అంటే ఏ పనైనా చెయ్యొచ్చు. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఉపన్యాసము చెప్పచ్చు. ఉపన్యాసం చెప్పడం మానేసి ఇంటి దగ్గర కూర్చోవచ్చు. ఇంటి దగ్గర కూర్చోవడం మానేసి రోడ్డు మీద తిరగచ్చు. రోడ్డు మీద తిరగడం మానేసి సినిమా హాల్లోనూ కూర్చోవచ్చు. నేను ఈ పనినే చెయ్యి అని ఎక్కడైనా చెప్పాడా గీతాచార్యుడు? నువ్వు ఇలా ఈ పనే చేస్తుండు అని ఏమైనా ఉందా అందులో? ఏ పని చేసినా యోగస్థః కురు కర్మాణి, నువ్వు యోగమునందు నిలబడి కర్మ చెయ్యి అని చెప్పాడు. యోగమునందు నిలబడి కర్మ చెయ్యి అంటే సినిమాకి వెళ్ళి యోగమునందు నిలబడుట, రోడ్డు మీద నడుస్తూ నేను యోగమునందు ఉండుట, ఇలా చెయ్యవచ్చా అంటే, మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. తిన్నారా అని అడిగారు అనుకోండి, రెండు గంటల సమయంలో తిన్నారా అని అడిగితే దాని అర్థం ఏంటంటే అన్నం తిన్నారా అని. అంతేగాని పండు తిన్నారా కాయ తిన్నారా కాదు, అయిపోయిందా తిన్నారా అంటే భోజనం చేసేసారా అనే దాని అర్థం.
కురు కర్మాణి అన్న మాటకు అర్థం ఏమిటంటే వర్ణాశ్రమ ధర్మ స్వీకారమును చేయుట అని దాని అర్థం. అంతే శంకర భగవత్పాదుల యొక్క హృదయంతో అయితే దాని భాష్యం అంతే, ఇంకొక రకమైన ఏ ఆలోచన మీరు చేయక్కర్లేదు. యోగస్థ కురు కర్మాణి అంటే వేదము ఎలా చెప్పిందో అలా వర్ణ ఆశ్రమ ధర్మ, ఇంకొక మాట లేదు. మనం ఎప్పుడు ధర్మం గురించి మాట్లాడితే ఏం చెప్తామంటే వర్ణాశ్రమ ధర్మము అన్నమాటే మాట్లాడతాం. సరే, వర్ణమునకు ఒక ధర్మము జన్మచేత లేదా తానున్న కర్మచేత, రెండవది ఆశ్రమ ధర్మము అని ఒకటి ఉంటుంది. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారు అన్నదాన్ని బట్టి మీరు పని చేయవలసి ఉంటుంది. అంతేకాని మీరు ఏ ఆశ్రమమునందున్నారు అన్నదానికన్నా భిన్నంగా పనిని మాత్రం ఎప్పుడూ చెయ్యకూడదు. ఉదాహరణకి ఆశ్రమము అన్న మాట నేను వాడితే అందులో నాలుగు ఎప్పుడూ ఉంటాయి ఆశ్రమాలు: బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. ఈ నాలుగు ప్రతి మనుష్యుడు స్వీకరిస్తాడు ఆయుర్దాయం అంగీకరిస్తే, లేదా అథవా సన్యాసం దాకా వెళ్ళకపోయినా ఆ పరిణతిని పొందడానికి మాత్రమే, అటువంటి అభ్యాసమునకు మాత్రమే మనుష్య జీవితాన్ని పరిణతితో వాడుకుంటాడు అని శాస్త్రం మనకి బోధ చేసి చెప్తోంది. ఇప్పుడు బ్రహ్మచర్యము అని ఒక ఆశ్రమం. ఇప్పుడు ఈ బ్రహ్మచర్యమునందు చెయ్యవలసినటువంటి కర్మ ఏమి? ఇది నేను చెప్పడం కాదు, మీరు చెప్పడం కాదు, మీరు చెప్తే ప్రమాణం కాదు, నేను చెప్తే ప్రమాణం కాదు, ఎవరు చెప్పినా ప్రమాణం కాదు. అందుకే ఏ నియమాలు వర్తించవండి అన్నమాట లేదు శాస్త్రంలో. ఏ నియమాలు వర్తించవండి అన్నమాట శాస్త్రమునందు దూష్యము, సనాతన ధర్మమునందు ఆ మాట లేదు. ఏ నియమము వర్తించకుండా మీ జీవితం ఎలా గడుపుతారు నాకు చెప్పండి. ఇక్కడికి సభకు వచ్చాం, అలా కూర్చోండి పురుషులు, ఒక నియమం ఉందా? ముఖ్యమైన వాళ్ళు ముందు కూర్చోండి, ఒక నియమం ఉందా? ఆడవాళ్ళు అలా కూర్చోండి, ఒక నియమం ఉందా? కరతాళధ్వనులు చేయండి, ఒక నియమం చెప్తున్నారా? ఉపన్యాసం చెప్పేవాడు వేదిక మీద కూర్చోవాలి, ఒక నియమం చెప్తున్నారా? మీరు 6 రోజుల్లో 7 రోజుల్లో సభలు చేస్తే ఈ నియమాలు పెట్టుకుంటే ఈశ్వరుడు మీకు మనుష్య శరీరం ఇచ్చి జీవితాన్ని గడపడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఈశ్వరుడు నియమపాలనం చెయ్యకుండా బ్రతకమని చెప్పాడని మీరు ఎలా తీర్పు చెప్తున్నారు? మీరు ఒకవేళ చెప్పినా అది వేద విరుద్ధమే, అది వైదికము కాదు, దాన్ని శాస్త్రం అంగీకరించదు, దాని వలన అభ్యున్నతిని పొందాడు. నా ఇష్టం అండి, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని సభ నడపండి, నేను చూస్తాను. మీరు నడపలేరు. సభ అంటే నియమం ఉంటుంది, చదువుకోవడం అంటే ఓ నియమం ఉంటుంది. నేను 3వ క్లాస్ చదువుకుంటున్నాను అనుకోండి, నేను 3వ క్లాస్లోంచి 4వ క్లాస్లోకి వెళ్ళాలి అంటే 3వ క్లాస్లో నేను ఏది చదవాలో అది చదివి పరీక్ష రాస్తేనే. 2వ క్లాస్లో పుస్తకాలు నాకు బాగున్నాయండి, 2వ క్లాస్ చదువుకుంటానన్నా 3వ క్లాస్లోంచి 4వ క్లాస్లోకి వెళ్ళను. 4వ క్లాస్లోవి నాకు అర్థమైపోతున్నాయండి, అందుకని 3వ క్లాస్లోవి చదవనన్నా నేను 4వ క్లాస్లోకి వెళ్ళను. నీకు ఉన్న పైదాన్ని నువ్వు చేయకూడదు, నీకన్నా కింద దాన్ని నువ్వు చేయకూడదు. నువ్వు ఏది చెయ్యాలని నిర్దేశింపబడిందో అది చెయ్యాలి. నాకు అన్నీ వచ్చండి, నేను ఇలాగే వ్రాస్తాను అంటే కుదరదు. నేను కానుకొకప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయం చూశా, ఇద్దరు సమానంగా రాశారు. ఒక స్కూల్లో గోల్డ్ మెడల్ ఇవ్వాల్సి వచ్చింది, ఇద్దరూ సమానంగా రాశారు పేపర్, ఇద్దరికీ సమానమైన మార్కులు వచ్చాయి, 199, 99, ఎవరికి గోల్డ్ మెడల్ ఇవ్వాలని అడిగారు. ఆన్సర్ ఎనీ 5 of the following, ఈ కింద ఇవ్వబడిన ప్రశ్నలో 5 జవాబు వ్రాయుడు అన్నారు అనుకోండి. ఒక ఆయన ఆ ఉన్న సమయంలోనే చాలా బాగా 6 జవాబు రాశాడు, ఒక ఆయన 5 చాలా బాగా జవాబు రాశాడు. ఇప్పుడు ఆయనకి వేసిన 5 వెయ్యాలి మార్కులు, ఈయనకి వేసిన 5 వెయ్యాలి మార్కులు, 6 రాశాడు కదా అని వెయ్యరు కదా, మరి 5 మార్కులు వేస్తారు. ఇద్దరికీ 99, 99 వచ్చాయి. ఇప్పుడు ఏం చెయ్యాలన్నారు, ఎవరికి ఇవ్వాలి గోల్డ్ మెడల్? అంటే ఆన్సర్ ఇన్ ఈ 5 of the following అంటే 5 వ్రాసిన వాడెవడో వాడికే గోల్డ్ మెడల్ ఇవ్వండి, ఎందుకంటే వాడు నియమాన్ని పాటించాడు. 5 వ్రాయి 5 రాశాడు, 5 వ్రాయి 6 రాయమని ఎవడు చెప్పాడు? టైం ఉంటే మాత్రం వాడు నియమోల్లంఘనం చేశాడు, వాడికి గోల్డ్ మెడల్ ఇవ్వకూడదు వాడికి, ఎందుకంటే వాడికి ఆ నియమానికి కట్టుబడే లక్షణం లేదు, ఇవ్వద్దని తీసేశారు.
తీసేసి సభాముఖంగా ప్రకటించి ఇతనికి ఇవ్వవలసిందే, కానీ ఇతను నియమోల్లంఘనం చేశాడు మేము ఇవ్వమని చెప్పి ఐదు ప్రశ్నలు రాసిన వాడికే ఇచ్చారు. కాదని మనం అనలేము. అంతే, ఈశ్వరుడు నియమమును విధించాడు, నియమమును విధించాడు కాబట్టే వేదాన్ని ఇచ్చాడు. వేదము లేకపోతే నియమం లేదని చెప్పచ్చు, వేదం ఉండగా నియమం లేదని చెప్పడానికి మీరెవరు నేనెవరు. అలా చెప్పడానికి మనం కూర్చున్నా మనం తప్పు చెప్పిన వాళ్ళం అవుతాం, కానీ మనం చెప్పింది యథార్థం కాదు, దాన్ని శాస్త్రం అంగీకరించదు. ఏది శాస్త్రం చెప్పిందో ఏతత్ శాస్త్రం ప్రమాణంతే, నువ్వెవరు నేనెవరు ప్రమాణం చెప్పడానికి, మనం ప్రమాణం కాదు. కాబట్టి యోగస్థ కురు కర్మాణి అన్న మాటలో అర్థం ఏమిటంటే, నీవు కర్మ చెయ్యి అన్నప్పుడు నీ ఆశ్రమానికి అనుగుణంగా వేదం చెప్పినట్టు చెయ్యి అన్నది అంతర్లీనం అంతే. దానికి మళ్ళీ ఇంతగానూ చెప్పక్కర్లేదు, చెప్తున్నవాడే ఈశ్వరుడు, గురువుగా నిలబడి చెప్తున్నాడు. కాబట్టి ఎలా చేస్తే నువ్వు మోక్షానికి దగ్గరికి ఎడతావు, ఎలా చేస్తే సత్యమునందు నీకు పూనిక కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, కర్మ చెయ్యడంలో యోగమును పొందుతావు అంటే, యోగస్థ కురు కర్మాణి, నువ్వు బ్రహ్మచారిగా ఉన్నావు, నువ్వు బ్రహ్మచారికి విధింపబడినటువంటి నియమములు ఏ ఉన్నాయో అవి మాత్రమే పాటించవలసి ఉంటుంది. గృహస్థుకి సంబంధించినటువంటి నియమాలు బ్రహ్మచారి పాటించాడనుకోండి, ఆయన చెయ్యవలసిన కర్మ చేసినవాడు కాడు, దానివల్ల ఆయన అభ్యున్నతిని పొందలేడు. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు తాంబూలం వేసుకోకూడదు. బ్రహ్మచారిగా ఉన్నవాడు గురువుగారిని గౌరవించి చదువుకోవలసినటువంటి దాన్ని చదువుకుని ఎంత జ్ఞానమును సంపాదించాలో అంత జ్ఞానమును పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు రుచి మీద ఆసక్తి కన్నా పరిశుద్ధమైన ఆహారాన్ని స్వీకరించడం మీద దృష్టి పెట్టాలి. ఓ తండ్రి ఓ కొడుకు ఓ ఇంట్లో ఉన్నారనుకోండి, ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి అని చెప్పవలసి వస్తే పిల్లవాడికి కూడా చెప్పచ్చా అని అడిగింది ధర్మశాస్త్రం. చెప్పకూడదు, పిల్లవాడిని ఏకాదశి ఉపవాసం చెయ్యమని చెప్పడానికి శాస్త్రం అంగీకరించదు. ఎందుకంటే వాడు బ్రహ్మచారిగా ఉండగా కడుపు నిండా ఎంత తినగలడో అంత తింటే దాని వలన వచ్చిన శక్తి చేత ఉత్తరోత్తర కాలమునందు వాడు చెయ్యవలసిన పనులు చేస్తాడు. నువ్వు బ్రహ్మచర్యంలో ఉండగా వాడిని ఎండగట్టి వాడితో నువ్వేమో ఏకాదశి ఉపవాసాలన్నీ చేయించేస్తే, వాడితో ఉపవాసాలు చేస్తే వాడి శరీరం చిక్కి శల్యమైపోతే వాడు ఏం చదువుకుంటాడు? వాడు సముపార్జించే జ్ఞానమే ఉంటుంది? వాడికి అసలు చదువుకున్నదే లేకపోతే వాడు ఉత్తమమైన కర్మ ఏం చేస్తాడు? వాడు ఒక ఉత్తమమైన కర్మ చెయ్యాలంటే చదువుకునే సమయంలో వాడు చదువుకోవాలి. కాబట్టి బ్రహ్మచారికి ఉపవాసము లేదు, బ్రహ్మచారి కడుపు నిండా తినచ్చు. బ్రహ్మచారిని ఉపవాసాలు చెయ్యమని ధర్మశాస్త్రములు చెప్పలేదు. బ్రహ్మచారి ఆయనకి కడుపు నిండా తినడానికి లేదు, భిక్షాందేహి అని తింటాడు, ఆయనకి ఆ హక్కు ఉంది. అందుకే ఒకవేళ భిక్షాందేహిని ఇంటి ముందుకు వెళ్ళకపోయినా వారాలు చేసుకుని బ్రతికాడండి అని లోకంలో ఒక మాట ఉంటుంది. చదువుకునే రోజుల్లో వారం చెప్పుకుంటారమ్మా, అంత ఐశ్వర్యవంతుణ్ణి కాను, ఆదివారం నాడు మీ ఇంట్లో చేస్తాను, సోమవారం నాడు మీ ఇంట్లో చేస్తాను, మంగళవారం నాడు మీ ఇంట్లో చేస్తానని అడిగితే, పూర్వం అలా పేదవారై చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఒకరోజు అన్నం పెట్టేవారు ఒక కుటుంబంలో, వారాలబ్బాయి అని పేరు. అంటే అది తక్కువతనం కాదు, గృహస్థు ఉన్నది ఎందుకంటే అదిగో అటువంటి వాడిని పోషించి వాడు చదువుకునేటట్టు చేయడానికి, వాడు చదువుకోవాలి కాబట్టి అన్నం పెడుతున్నారు. వాడు అది తినేసేసి చదువుకోవడం మానేస్తే అన్నం పెట్టక్కర్లేదు. వాడు ఇప్పుడు చదువుకుంటాడు, బాగా చదువుకున్న తర్వాత వాడు గృహస్థ అయ్యాడు. ఇప్పుడు గృహస్థ అయిన తర్వాత వాడు విత్తమును సముపార్జించాలి, అప్పుడు ధర్మం అది. భార్య ఇచ్చిన తాంబూలం వేసుకోవాలి, ధర్మం అది. భార్యతో కలిసి పడుకోవాలి, ధర్మం అది. బిడ్డల్ని కనాలి, ధర్మం అది. నా కుటుంబం అంతా వృద్ధిలోకి రావాలి అని కోరుకోవాలి, ధర్మం అది. మెట్ట వేదాంతం తీసుకెళ్ళి ఇళ్లలో చెప్పకూడదు. సన్యాసులు పాటించే ధర్మాలు పట్టుకెళ్ళి ఇళ్లలో ప్రయోగం చేయడం మొదలెట్టారనుకోండి, నాశనం అయిపోతాయి కుటుంబాలు. సన్యాసి బోధ చేస్తే గృహస్థుకు పనికొచ్చే ధర్మమే సన్యాసి బోధ చెయ్యాలి తప్ప సన్యాసి తన ధర్మాన్ని గృహస్థులకి చెప్పకూడదు, తన ధర్మం తాను భంగం చేసిన వాడు అవుతాడు. పరమాచార్య స్వామి ఎప్పుడైనా సభలో మాట్లాడితే గృహస్థ ధర్మం మాట్లాడేవారు. ఆయన సన్యాసి, ఆయనకి తెలీదా ఎందుకు అలా మాట్లాడడం? సభలో ఉన్న వాళ్ళందరూ గృహస్థులైతే నేను సన్యాస ధర్మాలు మీకు 2 గంటల సేపు వారం రోజులు ఉపన్యాసాలు చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి, అవి మీ వంట పడితే మీ కుటుంబాలు పాడైపోతే ఎవడు జవాబుదారీ దానికి? అది ధర్మం అనుకుంటే గృహస్థాశ్రమంలో ఉండి సన్యాసిలా బతకడాన్ని శాస్త్రాలు అంగీకరించలేదు, గృహస్థాశ్రమంలో ఉండి బ్రహ్మచారిగా బతకడాన్ని శాస్త్రం అంగీకరించలేదు,
బ్రహ్మచారిగా ఉండి గృహస్థులా బతకడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో దానికి తగిన కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. అలా చెయ్యడం అందుకే ధర్మము అంటే కర్మయే ధర్మం అవుతుంది. శాస్త్రవిహితమైనటువంటి కర్మకు ధర్మం అని పేరు, వ్యక్తమైనటువంటి గుణమునకు దయా అని పేరు శాస్త్రంలో. నాకు భూతదయ ఉందనుకోండి, భూతదయ ఉంది అని గుర్తేమిటంటే నేను ఏ కారణం చేతనో విద్యుత్ తీగల మించి విద్యుద్ఘాతం తిని కింద పడిపోయినటువంటి కాకైనా సరే అయ్యయ్యో అని వెళ్ళి కాసి నీళ్లు చల్లి గబగబా తీసుకొచ్చి దాన్ని ఇంట్లో పెట్టి కాసిన నూకలో ఏవో పోసి తినిపించి పర్వాలేదు దీనికి స్వస్థత కలిగింది అన్ననాడు పట్టుకెళ్ళి ఆ కాకిని విడిచిపెట్టేశాను అనుకోండి, అప్పుడు నా యందు ఉన్నటువంటి భూతదయానబడేటటువంటి గుణము ఆచరణాత్మకముగా వ్యక్తమైతే దయ. అంతేకాని నాకు అన్నీ తెలుసండి, అన్ని ప్రాణులను చాలా గౌరవించాలండి అని చెప్పేసి కనపడ్డ వాళ్ళందరినీ కొడితే అది కాదు దయ అంటే. దయ అంటే వ్యక్తమైతేనే దయ, దట్ విచ్ ఇస్ మేనిఫెస్టెడ్ అంటారు. అంటే వ్యక్తమైతే ఆచరణాత్మకమైతే భూతదయ అని పేరు. ఎప్పుడైతే ఆయన యోగస్థ క్రియకర్మాణి అన్నాడో ఆ మాట అన్న ఉత్తర క్షణంలో వైదికమైన కర్మాచరణము చెయ్యమని మాత్రమే శాసనము, తప్ప నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని కాదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకున్నావు అప్పటికి బాగుంటాయి, తరువాతి కాలంలో విచారమునకు కారణమవుతాయి. ఒక వయస్సులో చేసిన పని సంతోషంగా ఉంటుంది, అప్పటికది నేను చాలా మంచి పని చేశాననిపిస్తుంది. ఒక వయస్సు దాటిపోయిన తర్వాత ఆ పని చాలా బాధాకరం అవుతుంది. దశరథ మహారాజు గారు ఇచ్చ వచ్చిన రీతిలో వేటాడాడు ధర్మం తప్పి. వేటాడినప్పుడు ఆయనకి బాగుంది, మంచి చీకట్లో శబ్దమును బట్టి బాణం వదిలేశాడు, మునికుమారుడికి తగిలేసింది. ఆయన శాపవాక్కు విడిచిపెట్టాడు, నేను ఎలా అయితే కొడకా కొడకా అని ఏడుస్తూ వెళ్ళిపోతున్నానో అలాగే నువ్వు కూడా కొడకా కొడకా అని ఏడుస్తూ వెళ్ళిపోతావురా అన్నాడు. దశరథుడు సంతోషించాడు. ఆయన అనుకున్నాడు, మా వంశంలో చాలామందికి పిల్లలు లేకపోతే ఇబ్బంది పడ్డారు, కొడుకులు లేరు కొడుకులు లేరని పెద్ద పెద్ద యాగాలు చేశారు, ఈయన నాకు కొడకా కొడకా అంటూ వెళ్ళిపోతావంటున్నాడు కాబట్టి నాకు కొడుకుంటాడు అని సంతోషించాడు. కౌసల్యతో చెప్పుకున్నాడు. ఆ వయస్సులో శాపం సంతోషం అనిపించింది. నిజంగా కొడుకుని విడిచిపెట్టి చచ్చిపోవలసి వచ్చిన రోజున, రామా రామా అంటూ చచ్చిపోవలసి వచ్చిన రోజున నాకు ఇప్పుడు మునిశాపం గుర్తొస్తోంది కౌసల్య, ఆ రోజున ఏమో అనుకున్నాను, ఈ రోజున అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఎంత కష్టమో తెలిసి వస్తోంది. ఏ ఆశ్రమాన్ని నువ్వు స్వీకరించాలో కూడా శాస్త్రం చెప్తోంది. ఒకప్పుడు బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యం బాగుంది కదా అని పెళ్లి చేసుకుండా ఉండిపోతాను అంటే అప్పటికి బాగుంటుంది. ఓ 50 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకపోతే వచ్చినటువంటి నష్టం ఏమిటో తెలిసిన నాడు నువ్వు ఏది చేస్తున్నా ఎంతమందికి సంతోషం కలుగుతున్నా నీవు మాత్రం అశాంతితోనే ఉంటావు. వెలుగుతున్న దీపం తన చుట్టూ ఉన్న వాళ్ళకి వెలుతురిచ్చినా తాని మాత్రం కరిగిపోతున్నట్లయిపోతుంది. ఎప్పటి ఆశ్రమం అప్పుడే బ్రహ్మచర్యంలో బాగా చదువుకోవాలి, గృహస్థాశ్రమంలో భార్యని ప్రేమించాలి, బిడ్డల్ని ప్రేమించాలి, భార్యాబిడ్డల యొక్క అభ్యున్నతి కొరకు పూజ చేయాలి. మెట్ట వేదాంతం అని లోకంలో ఒకటి ఉంటుంది, సంసారంలో ఉంటారు ఉండి ఏమిటండి అనుబంధాలు అంటుంటారు, ఏమిటండి అనుబంధాలు ఏంటి, అలాంటప్పుడు కాషాయం కట్టుకుని వెళ్ళిపో, అలా మాట్లాడకూడదు. నువ్వు గృహస్థాశ్రమంలో ఉంటే బాగా పరిశీలనం చేయాలి శాస్త్రాన్ని, శాస్త్రమును పరిశీలనం చేస్తూ వైరాగ్యమును పొందుతూ ఉండాలి. ఓ ఇవి ఇలా నడుస్తూ ఉంటాయి, ఇది ఈశ్వర కృప, ఇది దీని తమాషా అని తెలుసుకుంటూ ఉండాలి. కానీ పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమేవ చేత్, వ్యాసుడు దేవీ భాగవతంలో తీర్పిచ్చాడు ఆయన, నీవు తపసా షడ్రిపూంజిత్వ భార్యాన్ పుత్రే నివేశ్యచ, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సంసారంలో కూర్చొని వైరాగ్యం మాట్లాడతానంటే అది మెట్టవేదాంతం, అది నీ పరిణతి లేనితనాన్ని తెలియచేస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించడం, నీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఆదర్శం పెట్టుకోవడం కుదరదు. నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నవాడివి, నీ జీవితానికి ఆదర్శం గృహస్థే అయి ఉండాలి. తప్పించి నీ జీవితానికి ఆదర్శం ఎవరో ఒక సన్యాసిని తీసుకుని ఆదర్శంగా పెట్టుకుంటానంటే కుదరదు, ఎలా అనుకరిస్తావు, ఎలా కుదురుతుంది నాకు చెప్పండి.
శాస్త్రాలు వాటిని అంగీకరించలేదు. అదంతా అయోమయ జీవితాలు, అవి అర్థంపర్థం లేని జీవితాలు. వాళ్ళకి శాస్త్రం తెలియదు, వాళ్ళకి సరి అయిన ప్రవేశం లేదు, వాళ్ళు సరి అయిన గ్రంథములను చదువుకోలేదు, వాళ్ళు సరి అయిన గురువుగారి దగ్గర పాఠం చెప్పించుకోలేదు. చెప్పించుకోని కారణం చేత వాళ్ళు పాడైపోతారు, వాళ్ళ కుటుంబాలను పాడు చేస్తారు. అర్థంపర్థం లేనటువంటి సన్యాసిల్లాగా గృహస్థాశ్రమంలో ఉండి బతుకుతుంటారు. నాకు పరమ అసహ్యం అలాంటి వాళ్ళని చూస్తే. అలా ఉండకూడదు. ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా సరే అలా ఉండకూడదు. బ్రహ్మచారి బ్రహ్మచారిగా ఉండాలి, గృహస్థు గృహస్థుగా ఉండాలి, వానప్రస్థు వానప్రస్థుగా ఉండాలి, సన్యాసి సన్యాసిగా ఉండాలి. అంతేకాని ఒక ఆశ్రమాన్ని తీసుకొచ్చి ఇంకో ఆశ్రమంలోకి కలగాపలగం చేస్తే అసహ్యంగా ఉంటుంది. నువ్వు సన్యాసం స్వీకరించావు, ఊరు బయటికి వెళ్ళి కూర్చోవు, చెట్టు తొర్రలో కూర్చోవు, శ్మశాన వాటికలో కూర్చోవు, నీకెందుకు ఆర్సీసీ బిల్డింగు? అప్పుడు నువ్వు అడగకూడదు. ఇక నీకు ఏదీ విడిచిపెట్టలేకపోతే కాషాయం ఎందుకు? అన్నీ విడిచిపెట్టేయగలిగితే కాషాయం కట్టుకో. అన్నీ పొంది ఉండి శాస్త్రమును పరిశీలన చేసి క్రమక్రమంగా విడిచిపెట్టడం నేర్చుకుంటున్నానంటే గృహస్థాశ్రమంలో ఉండు, తప్పులేదు. నిల్వ చేసుకో, వచ్చే నెల వరకు కావలసిన సంభారములన్నీ ఇంట్లో దాచుకో, దాచుకుని వండుకు తిను. గృహస్థాశ్రమం అంగీకరించింది, నువ్వు తిను, నలుగురికి పెట్టు. చిత్రం ఏమిటంటే ఏ ఆశ్రమమునందైనా తరించవచ్చు, ఏ ఆశ్రమంలో ఏ కర్మ చెయ్యాలో ఆ కర్మ చేసిన వాడు తరించిపోతాడు. బ్రహ్మచారిగా తరించిపోయిన వాళ్ళు ఉన్నారు, అంతే వయస్సులో ఉండి బ్రహ్మజ్ఞానమును పొందేసి ఆ వయస్సులోనే శరీరం వదిలిపెట్టేసిన తరించిపోయిన వాళ్ళు ఉన్నారు లోకంలో. గృహస్థుగా తరించినటువంటి వాళ్లతో సమానంగా పోలిక పోలిస్తే గృహస్థు తరించినట్టుగా తరించినంతమంది అసలు ఇతర ఆశ్రమాల వాళ్ళు లేరు. గృహస్థులే అంత తరించారు. వశిష్ఠుడు గృహస్థు కాడా? అగస్త్యుడు గృహస్థు కాడా? అత్రి గృహస్థు కాడా? అంతవరకెందుకో? రేపు చెయ్యబోయే శ్రీరామనవమి సీతారాములు గృహస్థులు కారా? పార్వతీ పరమేశ్వరులు గృహస్థులు కారా? బ్రహ్మ సరస్వతి గృహస్థులు కారా? ఏమి నీకు ఆదర్శం తక్కువైంది? గృహస్థులుగా ఉండి వాళ్ళందరూ తరించలేదా? త్యాగరాజస్వామి గృహస్థాశ్రమంలో ఉండి జీవితాన్ని పండించుకోలేదా? అన్నమాచార్యస్వామి వారి జీవితాన్ని పండించుకోలేదా? పురంధరదాస్ గారు పండించుకోలేదా? క్షేత్రయ్య గారు పండించుకోలేదా? వీళ్ళందరూ పెళ్లి మానేస్తేనే తరించారా? వీళ్ళందరూ బట్ట మారిస్తేనే తరించారా? లోపల మారితే చాలు, తరించగలరు. శాస్త్రం మనకి చెప్తోంది కావలసిన మార్పు పై బట్ట మీద కాదు, కావలసిన మార్పు లోపల. లోపల మార్పు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడున్నా తరిస్తావు. ఎక్కడ ఉన్నావో అక్కడ ఎలా ఉండడాలో నీకు వస్తే చాలు, నువ్వు తరించగలవు. లేనినాడు లేనిపోని అయోమయం ఏర్పడుతుంది ఆశ్రమాల్లో. కాబట్టి ఆశ్రమము అన్న మాటని సరిగ్గా అర్థం చేసుకోండి. ఆశ్రమము అంటే మనుష్య జీవిత దశ తప్ప ఆశ్రమము అంటే నేను వేరొక రకంగా అన్వయం చేయట్లేదు అని మీరు గమనించవలసి ఉంటుంది. కాబట్టి బ్రహ్మచర్యము ఆశ్రమం. బ్రహ్మచర్యమునందు నువ్వు ఏం చెయ్యాలి? నీ ఇచ్ఛ మాత్రం కాదు, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. వేదం ఏం చెప్పిందో అదే చెయ్యాలి. గృహస్థు నువ్వు ఎలా గృహస్థుగా ఉండాలని వేదం చెప్పిందో అలా ఉండాలి. అంతేకాని నువ్వు గృహస్థుగా ఉంటూ వేరొక ఆశ్రమాన్ని అనుకరిస్తానంటే కుదరదు. నువ్వు వానప్రస్థు, వానప్రస్థుగా నువ్వు ఎలా ఉండాలని వేదం చెప్పిందో అలా ఉండాలి. నువ్వు సన్యాసి, నువ్వు సన్యాసిగా ఎలా ఉండాలని వేదం చెప్తోందో నువ్వు అలాగే ఉండాలంతే. అలా నువ్వు ఉండగలిగితే ఏ ఆశ్రమంలోనైనా తరిస్తారు. అందుకే మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ధర్మం అన్న మాటని నాలుగు ఆశ్రమాలు తప్పించుకోలేవు. బ్రహ్మచారి ధర్మం నుండి తప్పుకోలేడు, ఆ చట్రంలోకి ఇమడాలి. గృహస్థు ధర్మం నుండి తప్పుకోలేడు, చట్రంలోకి ఇమడాలి. వానప్రస్థు ధర్మంలోంచి తప్పుకోలేడు, చట్రంలోకి ఇమడాలి. సన్యాసి ధర్మంలోంచి తప్పుకోలేడు, చట్రంలోకి ఇమడాలి. అలా నువ్వు ఉండగలిగితే ఏ ఆశ్రమంలోనైనా పండిపోతావు అంతే. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి మహానుభావుడు, ప్రాతస్మరణీయులు, ఆయన పేరు చెప్తే చాలు పాపరాశి ధ్వంసం అవుతుంది. ఆయన సన్యసించారు 13వ ఏట. ఆయన సన్యసించి సన్యాస ధర్మము ఎలా ఉంటుందో 100 సంవత్సరములు అలాగే బతికారు. అలా బ్రతికారు కాబట్టే ఆఖరికి ఆయన శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఆయన భౌతిక కాయాన్ని అక్కడ పెట్టినా ఆయనది దర్శనానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారో ఆయన భౌతిక కాయ దర్శనానికి కూడా అలాగే వెళ్ళారు. ఎవడూ పైన చొక్కా బనీను ఉంచుకుని వెళ్ళలేదు పరమాచార్య ఆ శరీరాన్ని చూసినప్పుడు, విప్పి వెళ్ళారు. అది ఒక జీవితంలో పట్టుకున్న ధర్మానికి నిదర్శనం.
ఒక మనిషికి కీర్తి, ఒక మనిషికి అభ్యున్నతి, ఒక మనిషికి ప్రతిష్ట, ఒక మనిషికి శాంతి, వాడున్న చోట పది మందికి శాంతి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా అండి? ఆయన పట్టుకున్న ధర్మం నుంచి వస్తాయి. కాబట్టి సన్యాసి ఈ సన్యాస ధర్మాన్ని పట్టుకున్నారు పరమాచార్య, ఎన్నడూ వాహనం ఎక్కలేదు, ఒక్కనాడు ఆయన జీవితంలో వాహనం ఎక్కలేదు, ఆయన కాలినడకనే వెళ్ళారు. సన్యాస ధర్మం అలా చెప్తోంది, అలా పట్టుకున్నారు, ఆయన అలా తరించారు. మహానుభావుడై లోకానికి ఆదర్శవంతులయ్యారు. ఆయన ఎప్పుడూ మీ అందరూ కూడా ఇలా నడవండి అని ఆయన చెప్పలేదు. అది సన్యాసి ధర్మం. కాబట్టి ఆయన నడిచారు. నేను నా ధర్మమునందెంత పూనిక పొంది ఉన్నానో మీరు మీ ధర్మమునందంత పూనిక పొంది ఉండండి అని చెప్పారు. రాత్రి 2 గంటల వరకు గడ్డివాము దగ్గర కూర్చుని మాట్లాడిన తర్వాత అనుష్ఠానానికి లేస్తుంటే 90 సంవత్సరాల వయస్సులో అప్పుడు ఒక ఆవిడ వచ్చి ఏవో అడిగింది. పిల్లని తీసుకొచ్చి ఏదో ఆవిడ బాధలు చెప్తోంది. చెప్తుంటే ఆశ్రమం సెక్రటరీ విసుక్కున్నాడు. తెల్లవారి 3 అవుతోందమ్మా, ఆయన పడుకోలేదు, ఇప్పటి వరకు ధర్మ సందేహాలు చెప్తూనే ఉన్నారు. 3 అయిందమ్మా, స్నానానికి వెళ్తున్నారు, ఇప్పుడు కూడా ఇంకా మీ సందేహాలే. ఆయన అన్నారు, ఒక్కసారి లోపలికి వెళ్ళి చంద్రమౌళీశ్వరుడి దగ్గర విభూతి ఉంది పట్రా అన్నారు. ఆయన వెళ్ళి పట్టుకొచ్చే లోపల ఆవిడతో మాట్లాడేసి ఆవిడ బాధకి ఉపశాంతి చెప్పి విభూతి ఆవిడ చేతిలో పెట్టి పంపించి ఆయన అన్నారు, నేను ఏనాడు సన్యసించాడో ఆనాడే నీ నీ శరీరం కాదు అని నిర్ణయానికి వచ్చాను. కాబట్టి ధర్మ ప్రచారమునందు ఈ శరీరము పడిపోతే సన్యాసికి తప్పు లేదు. గృహస్థలా చేయకూడదు, ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకని? ప్రయత్నం చేస్తూ ఉండాలి గృహస్థు, దీని మీద ఆదరభావంతో ఉండాలి. ఎందుకని? ఆయన ధర్మం చేయడానికి ఇది సాధనం. ఇందులో ఆయన ఉండకపోతే భార్య ఏమైపోతుంది? ఇందులో ఆయన ఉండకపోతే బిడ్డలు ఏమైపోతారు? గృహస్థాశ్రమం స్వీకరించిన తరువాత నీ ధర్మం ఎప్పుడు పూర్తవుతుందన్న దానికి వ్యాసుడే చెప్పాడు, పుత్రం పౌత్రం సమాసాద్య. నువ్వు మనవణ్ణి చూడాలి, కొడుక్కి కొడుకు పుట్టే వరకు ఉండాలి. అప్పటి వరకు బాగా శాస్త్రములను అధ్యయనం చేసి ఆ నీకు ఇప్పుడు పూర్ణ వైరాగ్యం వచ్చేస్తే అప్పుడు నువ్వు తపసా షడ్రిపూంజిత్వ, అప్పుడు కూడా కుదరదు. తపస్సు చేయాలి, 6 శత్రువుల్ని గెలవాలి. ఇక కోపం అన్నది రాకూడదు, అంత గెలవాలి. కామం అన్నది ఉండకూడదు, అంత గెలవాలి. లోభం అన్నది ఉండకూడదు, అంత గెలవాలి. ఇప్పుడు అంత గెలిచేసిన తర్వాత ఇంక నీకు ఈ శరీరంలో ఏదో కురిడి అయిపోయినటువంటి కొబ్బరికాయలో ఎలా వేలాడుతుంటుందో అలా ఇక నువ్వు ఆత్మగా ఉండి ఈ శరీరం డొల్లలా వేలాడుతుంటే ఇక నువ్వు అలా ఉండలేకపోతే అప్పుడు సన్యసించాలి, అప్పుడు కూడా భార్య అనుమతించాలి. భార్య అప్పుడు ఇక అనుమతించకపోతే ఆమెని తీసుకెళ్ళి కొడుకు దగ్గర అప్పచెప్పాలి. కొడుకు దగ్గర అప్పచెప్పి, ఒరే నాయనా నీ అమ్మని జాగ్రత్తగా చూడు సుమా అని అప్పచెప్పి సన్యాసం తీసుకోవాలి. తప్ప చిత్తం వచ్చినట్టు సన్యాసాలు తీసుకోమని శాస్త్రంలో లేదే, వ్యాసుడు చెప్పలేదే. భార్యాన్ పుత్రే నివేశ్యచ, భార్యని పట్టుకెళ్ళి పుత్రుడి దగ్గర అప్పచెప్పి సన్యాసం తీసుకోమని చెప్పాడు. అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా సన్యసించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మహాత్ములైన వారు కొందరున్నారు. శంకర భగవత్పాదులు, బ్రహ్మాచార్య స్వామివారు, శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామివారు, ఇటువంటి మహాపురుషులు ఉన్నారు. కాబట్టి నేను ఆ విషయాన్ని స్పృశించను, అసలు అది నాకు అప్రస్తుతం. కాబట్టి అసలు ఆ విషయాల్ని నేను స్పృశించను. కానీ సాధారణంగా ఉండేటటువంటి వ్యవస్థ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ ధర్మం అన్నది నువ్వు విడిచిపెట్టేస్తే అసలు తరించడం అన్న మాటే లేదు. అసలు ధర్మం అంటేనే కట్టుబాటు, ధర్మం అంటేనే నియమం, ధర్మం అంటేనే నువ్వు పాటించవలసినటువంటి ఒక విధి విధానం. అసలు నియమమే లేదు, విధే లేదు, విధానమే లేదు అంటే నువ్వు ఎలా తరిస్తావు నాకు చెప్పు. అసలు తరించడానికి మార్గం ఏది? నీకు పుస్తకాలు ఇవ్వను, నువ్వు స్కూల్కి వెళ్ళక్కర్లేదు, నువ్వు చదువుకోక్కర్లేదు, నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు, నువ్వు బిఏ పాస్ అవు అని నేనంటే అవుతావా? నువ్వు బిఏ పాస్ అవ్వడానికి కావలసిన రీతిలో చదివిస్తే బిఏ పాస్ అవుతావా? ఏ నియమము నీకు అక్కర్లేదు నాన్న, నువ్వు ఏ పుస్తకాలు చదవక్కర్లేదు నాన్న, ఏ పరీక్షకి వెళ్ళక్కర్లేదు నాన్న, పేరు పక్క బిఏ పెట్టేసుకుంటే నువ్వు బిఏ అంటారా? అరెస్ట్ చేస్తారు. నియమము లేదన్నమాట లేదు శాస్త్రంలో, నియమము లేదు, విధానము లేదు, మీ ఇష్టం అన్నమాట లేదు వేదాంతంలో. వేదాంతంలో ఆ మాట స్పష్టంగా ఉంది, దాన్ని తిప్పి చెప్పడానికి మనకు అధికారం లేదు. నన్ను భగవద్గీత చెప్పమన్నారు కదూ, నేను భగవద్గీత చెప్తున్నానని మీరు గుర్తించవలసి ఉంటుంది. కాబట్టి యోగస్థ కురు కర్మాణి, నీవు బ్రహ్మచర్యమునందు ఏ ధర్మమును పట్టుకోవాలో అది పట్టుకో, గృహస్థుగా ఏం పట్టుకోవాలో అది పట్టుకో. నేను గృహస్థునవ్వకుండా ఉంటానండి, తప్పు, అలా ఉండకూడదు.
ఎందుకు పాడైపోతావో జరత్కారు వృత్తాంతం చెప్తాను. నేను మొన్ననే కదా మీకు మహాభారతం ఆదిపర్వం చెప్పినప్పుడు చెప్పాను, మారి తీరాలి. కట్టు విడుపు, పట్టు విడుపు అంటారు శాస్త్రంలో. పట్టుకోవడం తెలియాలి, విడవడం తెలియాలి. పట్టుకోవలసిన చోట పట్టుకోకపోయినా ప్రయోజనం ఉండదు, విడవలసిన చోట విడవకపోయినా ప్రయోజనం ఉండదు. పాలగిన్నె వేడిగా ఉన్నప్పుడు పటకారతో పట్టుకోవాలి. డికాక్షన్లోకి పాలు పోసేసిన తర్వాత కూడా ఇలా పట్టుకోవడం ఎంత బాగుందో అని పటకార అలాగే పట్టుకుంటానంటే ఇంక మీకు ఆ గిన్నె పాలు ఎందుకు పరికరం? విడిచిపెట్టేయాలి పటకార. పటకార పట్టుకుని విడిచిపెడితేనే మీకు వేడి గిన్నెకి ఇంతకి దింపుకోవడానికి పనికొస్తుంది. పటకార అంటే ఓసారి పట్టుకున్నది విడవదో అంటే ఇక అది పటకార కాదు. పటకార అని పేరైనా పట్టి విడుచు పరికరము అని దాని అర్థం. నీవు బ్రహ్మచర్యమునందే ఉండిపోతానండి పెళ్లి చేసుకోకుండా. ఉండిపోయిన వాళ్ళు అనుభవించిన వాళ్ళ జీవితాలు చూస్తే మీకు తెలుస్తుంది వాళ్ళు పాడయ్యారు, వాళ్ళని కన్నవాళ్ళు పాడయ్యారు. జరత్కారు పాడవలా, భీష్మాచార్యుడు అంతటి వాడు ఇడిచాడు కొడుకు లేకపోయినటువంటి కారణానికి, సంతానం లేనటువంటి కారణానికి. కాబట్టి నువ్వు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టేయాలి. కొన్నాళ్ళు పట్టుకున్నావు వదిలిపెట్టేయాలి, గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోవాలి. అది కురుకర్మాణి అన్న మాటకు అర్థం అది. అసలు వేదం ఎలా చెప్పిందో నువ్వు అలా బ్రతుకు. అలా నువ్వు బ్రతకడం వస్తే అసలు ముందు నువ్వు వేదమును ప్రమాణము అని అంగీకరించడం నీకు చేతనైతే, ఇదే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికంతటికీ ఇచ్చిన సందేశం. ప్రతిరోజు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. ప్రతిరోజు వేదం చదవండి, వేదంలో ఏం చెప్పారో అది చెయ్యండి. మేము వేదం చదవలేదండి, మాకు వేదం చదువుకోవడానికి కావలసినటువంటి సమర్థత లేదండి. ఎలా? ఏమీ బెంగలేదు. స్మృతి చదువు, నీకు వేదంలో ఏ ఏ విషయాలలో ఏవి ఎలా చెయ్యాలని చెప్పిందో అవన్నీ స్మృతులుగా ఉన్నాయి. గౌతమ స్మృతి, అత్రిస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, మనుస్మృతి, ఋషుల పేరు మీద ఉన్నాయి, పరాశర స్మృతి. స్మృతి చదువు. నేను నాకు స్మృతి కూడా తెలియదండి. పురాణం చదువుకో. పురాణం కూడా చదవలేనండి. చెప్పినప్పుడు విను. పురాణంలో వేదంలో ఏం చెప్పిందో దాన్నే భూతద్దం పెట్టి చూపిస్తారు. అబ్బాయి నువ్వు బ్రహ్మచర్యమునందు ఉండిపోకూడదయా, బ్రహ్మచర్యంలో కొన్నాళ్ళు ఉండి విడిచిపెట్టి గృహస్థు అయిపోవాలి సుమా. ఏ ఒక్క కారణమునకు కూడా నీవు బ్రహ్మచారిగా ఉండిపోవడానికి శాస్త్రం అంగీకరించదు, నువ్వు గృహస్థు అయిపోవాలి. అలా అవ్వకపోతే నీ పితృదేవతలు కూడా పాడైపోతారా. నమ్మకం ఏమిటి? వేదంలో చెప్పిన దాన్ని భూతద్దంలో మహాభారతం ఆదిపర్వంలో జరత్కారోపాఖ్యానంగా చెప్తుంది, దేవీ భాగవతం జరత్కారోపాఖ్యానంగా చెప్తుంది. ఇప్పుడు నువ్వు పురాణం విన్నా, పురాణం చదివినా, వేదం ఏం చెప్పిందో అదే నీకు తెలుస్తుంది. అది తెలిస్తే వెంటనే ఓ ఇది ఇలా ఉండాలన్నమాట అన్న విషయం నీకు అర్థమవుతుంది. కథారూపంగా నువ్వు పురాణంలోంచి విన్నా నీకు అందేది వేదమే, స్మృతిగా విన్నా నీకు అందేది వేదమే, వేదం చదువుకున్నా అందేది వేదమే. ఏమండి నేను పురాణం కూడా వినలేదు, గీతాచార్యుడే చెప్పాడు యద్యత్ ఆచరతి శ్రేష్ఠ. ఇవన్నీ చదువుకున్న వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అలా బ్రతుకు. వాళ్ళని ఆదర్శంగా తీసుకో లోకంలో. వాళ్ళు బ్రతుకుతున్నట్లు బ్రతుకు. నీకు అనుమానం వస్తే వారిని ఆశ్రయించి అడుగు. అడిగి అయ్యా ఈ విషయంలో నేను ఎలా ఉండవలసి ఉంటుందండి అని అడిగి వాళ్ళు చెప్పినట్టు జీవించడం నేర్చుకో, నువ్వు తరిస్తావు. ఇవేవి పక్కన పెట్టేసి నేను అన్నది ప్రమాణం అండి అని బతుకుతానంటే, బ్రతకడం అనేటటువంటి దాంట్లో ఈశ్వరుడు బుద్ధినిచ్చాడు కాబట్టి స్వేచ్ఛనిచ్చేస్తాడు. ఆయన ఏం అడ్డుపడిపోయి నేను చెప్పినట్టు నువ్వు బతకట్లేదు అబ్బాయి నీ ప్రాణం తీసేస్తానని ఆయన అండవు. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నేను కాశీ వెళ్ళాలి అనుకున్నాను. నేను కాశీ వెళ్ళాలి అనుకుంటే ఏదో గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కి విజయవాడలో దిగి అక్కడ గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఎక్కి కూర్చున్నాను. ఎక్కి కూర్చుంటే ఏదో ఓ రోజు ప్రయాణం చేస్తే కాశీపట్నంలో దిగిపోయాను. ఇంకొక ఆయన ఈయన గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కినా గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఎక్కినా కదులుతూ ఉండడం వల్లే కదూ కాశీపట్నం చేరుతున్నాడు. నేను కదులుతూనే ఉంటాను, నేను ఎందుకు చేరను కాశీపట్నం అని. నేను కాశీలో దిగేంత వరకు నేను ఇంట్లో ఎప్పుడు బయలుదేరానో ప్రయాణం అప్పుడు ఆయన ప్రయాణం మొదలెట్టాడంటే ఆయన కదులుతున్నాడు, ఆయన ఉయ్యాలెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు ఉయ్యాలెక్కి నేను కాశీలో దిగేంత వరకు ఆయన ఊగుతూనే ఉన్నాడు. ఆయన కదలటం లేదని మీరు అనగలరా? నేను ట్రైన్లో కూర్చుని ఎలా కాఫీ తాగానో అలాగే కాఫీ తాగాడు. నేను ట్రైన్లో ఎలా సీట్ ఒకటే దొరికితే పడుకుంటానో అలాగే ఉయ్యాల తాడు మీద జాగ్రత్తగా పట్టుకు పడుకున్నాడు. ఆయన 2 రోజులు ఉయ్యాలు ఊగాడు, నేను 2 రోజులు రైల్లో వెళ్ళాను. నేను కాశీలో దిగాను, ఆయన ఎక్కడ దిగుతాడు?
ఎక్కడున్నాడో అక్కడే దిగుతాడు. మరి 2 రోజుల ప్రయాణం ఏమైంది? చేశావురా ప్రయాణం, నీది ఉయ్యాలా ప్రయాణం, నువ్వెక్కడ దిగుతావు కాశీలో? ఎవడు కాశీ వెళ్ళడానికి సాధనాన్ని సరి అయింది ఎంచుకున్నాడో వాడు కాశీ పెడతాడు. ఎవడు ధార్మికమైన కర్మ చేశాడో వాడు జీవితాల్లో తరిస్తాడు. ఇప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టి చేసిన కర్మ తరించడానికి హేతు ఎందుకు అవుతుంది? కర్మగా మిగులుతుందంతే. అందుకే యోగః కర్మసు కౌశలం అన్నాడు ఆయన. ఆయన 3 సార్లు దాన్ని నిర్వచనం చేశాడు గీతాచార్యుడు. యోగః కర్మసు కౌశలం. యోగం అంటే సమత్వం ఉచ్యతే, అన్నిటియందు సమానమనేటటువంటి భావన కలిగి ఉండుట. అనేన యుజ్యతే ఇతి యోగః, అనేకముగా ఉన్నవి ఒకటైపోవడం యోగం. యోగము అన్న మాటకు అర్థం ఏమిటో, అందుకే అర్జున విషాద యోగము. ఎన్ని మొదలుపెట్టినా గీత ప్రారంభం మాత్రం ఒక్క మాటతోటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మమే. నేను ఎన్ని శ్లోకాలు చెప్పినా, ఎన్ని అధ్యాయాలు చెప్పినా, ఎంత తలకొట్టుకున్నా, నీ చెప్పేది అంతా కలిపి ఏమవుతుందంటే 2 మాటలు అవుతుంది ధర్మం. నీకు ఈ 2 అక్షరాలు వంట పట్టేస్తే నువ్వేం చెయ్యాలో నీకు అర్థమైపోతే, నువ్వు చేసిన తప్పేమిటో నీకు అర్థమైపోతుందిరా అబ్బాయి అన్నాడు. ఇది అర్థం అవ్వడానికి అంతా చెప్పి నీకేమర్థమైంది అన్నాడు ఆయన. నాకు ఇది అర్థమైందని మళ్ళీ ఇదిగో మీరు చెప్పిందండి, ఇది అర్థమైందండి, మీరు చెప్పిందండి, ఇది అర్థమైందండి అనలేదు. మీరు చెప్పినవన్నీ అర్థమయ్యాక నష్టో మోహ, నా మోహం పోయింది, నా జ్ఞానం పోయింది అన్నాడు. కాబట్టి గీత వింటే ఏమవుతుంది, గీతని ప్రమాణంగా తీసుకుంటే ఏమవుతుంది, నువ్వు అర్జునుడు అవుతావు. నీ కర్తవ్యం ఏం చెయ్యాలో నీకు అర్థమైపోతుంది. నీ కర్తవ్యం ఏం చెయ్యాలో నువ్వు చేసిన నాడు నువ్వు పూజనీయుడవు. ధార్మికమైన కర్మ నువ్వు చెయ్యవలసింది నువ్వు చేసేస్తే అంతే, నువ్వు తరించిపోతావు. దీని యందు ఆయన ప్రతిపాదన ఎక్కడ అంటే, నువ్వు యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. ఇది చాలా చాలా పెద్ద మాట. మోక్షము వైపుకి అడుగు వెయ్యాలి అంటే కర్మ చెయ్యడంలో దోషం లేదు, చేసి తీరాలి, అసలు కర్మ చేయకుండా ఉండలేవు. కానీ కర్మ యొక్క ఫలితమును మాత్రము నువ్వు కోరకు. కర్మ చేసుకుంటూ వెళ్ళిపో, కర్మ చెయ్యకుండా ఉండలేవు, ఉండకూడదు కూడా. అసలు కర్మ చెయ్యకుండా ఉండిపోతాననేటటువంటి మాట అంగీకారయోగ్యం కాదు. ఏ పని చెయ్యనండి, కుదరదు. నేను మీతో ఒక మాట చెప్తాను. తెల్లవారి లేవగానే ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేయాలా, ఓ బ్రాహ్మణుడు బాసుం పెట్టేసి కూర్చుని ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలా అని నన్ను అడిగారు అనుకోండి, మహాదోషం అని చెప్తాను. అలా కూర్చుంటే ధ్యానం అని తప్పది. నీకు వేదం చెప్పింది ప్రమాణం, నిన్ను అలా బాసం పెట్టేసి కూర్చుని ధ్యానం చేయమని చెప్పలేదు వేదం. స్నానం చేసి సంధ్యావందనం చేయమని చెప్పింది. నీకు వేదమా ప్రమాణం? ఎవడో చెప్పిందా నీకు ప్రమాణం? ఎవడు చెప్పినా తప్పే. వేదం ఏం చెప్పిందో అదే ప్రమాణం అంతే. నువ్వు నిద్ర లేవగానే స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళిపోవాలి. నీవు సంధ్యావందనం చేసేటటువంటి వాడిగా నువ్వు జన్మించలేదు, ఏం అభ్యంతరం లేదు. మొన్ననే అయ్యప్ప స్వామి దేవాలయంలో స్కాంద పురాణంలోంచి ఆ టెక్స్ట్ తీసి నేను జెరాక్స్లు చేయించి కొంతమందికి ఇచ్చాను కూడా. నీవు అర్ఘ్యం ఇవ్వక్కర్లేదు, కానీ నువ్వు ఆ కర్మ చేయకుండా ఉండమని చెప్పలేదు శాస్త్రం. నువ్వు వెంటనే స్నానం చేసి జగచ్చో మహానుభావుడు ప్రత్యక్ష దైవం వసర్పతియో నీలలోహిత ఉతైనం గోప అదృశన్ను దృశన్ను దహార్య అని చెప్తోంది. తెల్లవారు లేస్తే ఎదుర్వేదం, అడిగో మహానుభావుడు పరమేశ్వరుడు ఈ కంటికి కనపడేటటువంటి ఏకైక పరబ్రహ్మంగా వచ్చేసాడు సమయానికి. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఆయన వచ్చేటప్పటికి చెయ్యవలసిన పని చెయ్యని వాడెవడో వాడు కృతజ్ఞనుడు. ఏ పని ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో మైనాకుడు ఒక మాట అంటాడు, కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుమిదీరయేత్ అంటాడు. మహాత్ములకి కూడా కోపం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా అండి? చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యని వాడిని చూస్తే అసహ్యం వేస్తుంది. ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యాలి. అంతేగాని ఒకప్పుడు చేయవలసిన పని ఇంకొప్పుడు చేయడం కూడా తప్పే. సమయమునందే ధర్మము, దేశమునందు ధర్మము, కాలమునందు ధర్మము. కాబట్టి నువ్వు ఎప్పుడేం చెయ్యాలో అదే చెయ్యాలంతే. నువ్వు నిద్రలేస్తే సంధ్యావందనం చేయాలి, నువ్వు నిద్రలేచి స్నానం చేస్తే ఉత్తర క్షణం నువ్వు సూర్య భగవానుడి మీద స్తోత్రం చెప్పాలి. జగచ్చు ఆయన. అందుకే హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందం పుట్టెడు మూల కందమనగా
అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్నారు తిక్కన గారు. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగా గరిగిన గట్టి అనగా సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ముగ్గురూ కలిసి ముద్దైతే ఆ ఎరుపు రంగుతో సూర్యభగవానుడయ్యారు. నీ కంటితో నువ్వు పరబ్రహ్మాన్ని దర్శించడానికి ఆనుకూల్యతనివ్వడం కోసం కాసేపు ఆయన కుంకం బొట్టులా కనిపిస్తాడు ఎర్రగా. ఆ సమయంలో నువ్వు నిద్ర లేవాలి. ఈశ్వరుడు వచ్చేసాడు, నువ్వు నిద్ర లేకపోతే దోషం కదా. నువ్వు నిద్ర లేవాలి ఆ సమయానికి. లేచి ఈశ్వరుడే వచ్చేసాడు, నేను లేవద్దు. నేను లేవడం అంటే ఎలా నిలబడాలో అలా నిలబడాలి. అదే నేను మీతో చెప్పింది, వేదం చెప్పింది ఏదో అది ధర్మం. నేను స్నానం చేయకుండా నిలబడకూడదా అండి అంటే, నువ్వు మరుగుదొడ్లో మీ ఇంట్లో అన్నం తింటున్నావా? తింటలేదుగా, అన్నం తినే చోటే తింటున్నావుగా. అలాగే ఈశ్వరుడు ముందు నిలబడేటప్పుడు స్నానం చేసే నిలబడాలంతే. అసలు బాహ్యమునందు శౌచం లేకుండా నువ్వు ఈశ్వరుడు ముందు ఎలా నిలబడతావు? తేజోమూర్తి ముందు. కాబట్టి స్నానం చేసి నిలబడానికి నమస్కారం చేయాలి, అది నీ ప్రథమ కర్తవ్యం. ఇది మానేసి ఇంకోటి ఏదో చేస్తానండి, నీ కర్మ చేయి. ఉయ్యాలెక్కితే కాశీ వెళ్ళనట్టే ఉంటుంది. ఏది నువ్వు చెయ్యాలో వేదం చెప్పింది. ఎతత్ శాస్త్రం ప్రమాణంతే వేదం ప్రమాణం. నే చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు, నేనైనా. వేదం చెప్పింది చెప్పపోతే తప్పు. వేదం చెప్పింది నేను చెప్తే అది విని మనసు కష్టపెట్టుకుంటే నీ కర్మ. నీకు వినడానికి కావలసిన సంస్కారం నీకు అబ్బలేదని గుర్తు. నీకు అబ్బి ఉంటే ఓ ఇది ఇలా చెయ్యాలని నువ్వు అంగీకరిస్తే తప్పు చేద్దామనుకున్న అర్జునుడు మాటలు విని నా మోహం పోగొట్టుకున్నానని కీర్తి గణించినట్లు కీర్తి గణిస్తావు. కాబట్టి సమత్వం యోగ ఉచ్యతే, కర్మ చెయ్యి. వేదములు ఏం చెప్పాయో అవి చెయ్యి. కానీ చేసేటప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, చెయ్యడం వరకు మాత్రం నా కర్తవ్యం కాబట్టి నేను చెయ్యాలి. కానీ దీనికి ఫలితం ఇలా వచ్చేయాలని మాత్రం నేను ఆశించకూడదు. రెండ్రెళ్ళు నాలుగు ఎంత ఖచ్చితమో అంత ఖచ్చితంగా ఫలితం వచ్చేస్తుందని ఆశించవద్దు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వకర్మణి. నీవు కర్మ చెయ్యి, కానీ కర్మల యొక్క ఫలితాన్ని అపేక్షించకుండా ఉండు. ఎందుకలా చెప్తున్నానో తెలుసా అర్జున? కర్మ చేసి వెంటనే ఫలితాన్ని అడగడం నీకు అలవాటైపోతే నువ్వు రాగము ద్వేషము మధ్యలోనే నలుగుతావు. అప్పుడు ఏమవుతుందంటే చేసే కర్మలు కామ్యములవుతాయి, కర్తవ్యములు కావు. కర్తవ్యం వేరు, కర్మ కోరికతో చేస్తే బంధనంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఏదో ఒకటి చేసి ఇదంతా చాలా గొప్ప విషయం అండి, ఈ గొప్ప విషయం అంతా పరమేశ్వరానుగ్రహంతో నేనే చేశానండి అన్నారు అనుకోండి, ఈశ్వరుడేమండవు. అవును, నువ్వే చేశావు కాబట్టి నీకు పుణ్యం ఇస్తున్నాను. ఇప్పుడు అది అనుభవించడానికి రావాలి. ఏదో తప్పు చేసి అవునండి తప్పు చేశాను పాపం, అది అనుభవించడానికి రావాలి. ఫలితం మాత్రం ఒకటే రెండింటికి. కాదు, నా కర్తవ్యం నేను చేశాను. నేను నా కూతుర్ని పెంచి పెద్ద చేశాను, నా కూతురికి యోగ్యుడు అని నేను నమ్మిన వ్యక్తితో వివాహం చేశాను, నా కర్తవ్యం అయిపోయింది. నా కొడుకుని యోగ్యుడుగా వాడు చదువుకోవడానికి వీలైన రీతిలో వాడికి చదువు చెప్పించాను, వాడికి యజ్ఞోపవీతం వేశాను, బ్రహ్మోపదేశం చేశాను, నా కర్తవ్యం అయిపోయింది. వాడెదురుగుండా నేనెప్పుడూ సంధ్యావందనం చేయకుండా నేను తిరగలేదు. ఎన్నడూ వాడెదురుగుండా నేను సంధ్యావందనం చేయకుండా నిద్రపోయినటువంటి రోజు లేదు. నేను సంధ్యావందనానికి అవకాశం ఏ పాటి ఉన్నా నేను చేస్తూనే వాడికి కనబడ్డాను. ఇప్పుడు వాడు చేయడం మానేశాడు అనుకోండి, నేను కర్తను కాను. అంతకన్నా నేనేం చేస్తాను? నా వయస్సు పెరుగుతోంది, నా శరీర బలం తరుగుతోంది. వాడి వయస్సు పరిపుష్టమవుతోంది, వాడి శరీర బలం పెరుగుతోంది. ఇప్పుడు నేను వాడితో ఘర్షణకి వెళ్ళాను అనుకోండి, వాడు తోపు తోస్తే నేను కింద పడతాను, పైగా దానికో బెంగోటు వస్తుంది. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు. అంటే నా కొడుకు అటువంటి వాడు, నా కొడుకు నా మాట వినడు అని మీరు అనుకుంటున్నారేమో. నేను ఆ మాట చెప్పకపోతే ఏమవుతుందంటే పాపం తెలియక కోటేశ్వరరావు అబ్బాయి అలాంటి వాడేమో అనుకుని లేనిపోని జాలి చూపిస్తారు. ఈశ్వరానుగ్రహం చేత నా కొడుకు అటువంటి వాడు కాడు, వాడు శాస్త్రమును నమ్మి బతికేటటువంటి లక్షణం ఉన్నవాడు, తండ్రి యందు గౌరవం ఉన్నవాడు. కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఇప్పుడు నేను ఇవి చెయ్యాలండి, తండ్రిగా నా కర్తవ్యం, బాధ్యత కాదు సుమండే కర్తవ్యం. కాబట్టి నా కర్తవ్యం నీ చేశానా లేదా,
ఎప్పుడెప్పుడు నీ కర్తవ్యం ఎంత మోతాదులో నువ్వు ఎలా చెయ్యాలో నీ కర్తవ్యాన్ని నువ్వు అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే తప్ప, ఈ ఇది చేస్తే ఫలితం వస్తుందండి అందుకు చేస్తున్నానన్నారు అనుకోండి, కామ్యం అయిపోతుంది, కోరిక అయిపోతుంది. కోరిక అయిపోయిన ఉత్తర క్షణంలో మీరు రాగంలో పడ్డారు, ఇది చేస్తే దూరంగా పోతుందండి అన్నాను అనుకోండి, ద్వేషం అయిపోతుంది, మళ్ళీ విడిపోయి రాగమునకు ఇంకొక నీడలో పడ్డారు. రాగమైనా ద్వేషమైనా పుణ్యమైనా పాపమైనా అనుభవం ఏ సుఖమైనా దుఃఖమైనా మీకు బంధనాలే. ఈ స్థితిని దాటడానికి ఏం చేయాలో తెలుసా అర్జున? చిత్తశుద్ధితో తరించి సత్యవస్తువుని తెలుసుకోవాలంటే లోపల ఉన్న ఆత్మ నేను, ఈ శరీరము నేను కాదన్నది ఎరుకలోకి రావాలి అంటే ఇక్కడ మొదలుపెట్టాలి, నిష్కామకర్మ దగ్గర ప్రారంభం చెయ్యాలి. నీ కర్మ నువ్వు చేసేస్తూ ఉండాలి, నువ్వు చెయ్యవలసిన పని చెయ్యాలి. నువ్వు చెయ్యవలసిన పని అంటే మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, మీ ఇష్టం వచ్చినట్లు కాదు, వేదం చెప్పినట్టు చేస్తూ నీవు మాత్రము దాని మీద ప్రయోజనం కోరుకుంటూ జీవితాన్ని గడపడాన్ని విడిచిపెట్టు, ఆరంభం చెయ్యి. అంత తేలికేం కాదు, చెప్పిన నాకే సాధ్యం కాదు. కోటేశ్వరారు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మీ ఇంటికి వెళ్ళేటప్పటికో లేకపోతే నెల అయ్యేటప్పటికి మీకు జీతమో ఇవ్వకపోతే నా కర్తవ్యం నేను చేశాను ఉద్యోగం, వాళ్ళు నాకు జీతం ఇవ్వలేదని మీరు ఊరుకోగలరా అని అడిగారనుకోండి, నేను ఊరుకోలేను అనే చెప్తాను, యథార్థం చెప్తాను. కానీ మీరు అభ్యాసయోగేన కౌంతేయ, ఎక్కడో అక్కడ ప్రారంభం అంటూ చేయడం మొదలుపెట్టారనుకోండి, కొన్ని కర్తవ్యాలు నేను ప్రతిఫలాపేక్ష లేకుండా చేసుకుంటూ పెడతాను, నేను నాకు దాని వలన ఏ ప్రతిఫలం మీద కోరిక లేదు, నే చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అంతే. ఇది చేయడం వల్ల పొగిడితే ఓ నవ్వు, ఇది చేయడం వల్ల నన్ను తిడితే ఇంకో నవ్వు, అంతే. నీ చేయవలసింది చేశానా అంతే. ఇది కర్తవ్యతానిష్టతో నువ్వు చెయ్యవలసింది చేసుకుంటూ వెళ్ళిపోతే, దాని ప్రతిఫలమును అపేక్షించకపోతే, వచ్చేటటువంటి ఫలితము ఎటువంటిదైనా నువ్వు అంగీకరించగలిగితే, ఈ పని చేస్తే ఇలా జరుగుతుంది అనుకున్నావు కానీ ఇంకోలా వచ్చింది ఫలితం, ఇప్పుడు అలా ఇంకోలా ఫలితం వచ్చినా నువ్వు బాధపడకుండా ఉండగలవా? నేను భగవద్గీత చెప్పానండి, నాలుగు మంచి మాటలు చెప్పుకున్నాను అని నాకు సంతోషంగా ఉంది అని నేను అనుకున్నాను. మీరు మాట్లాడిన దానివల్ల మాకు చాలా అసహ్యం వేసింది అని మీరు నన్ను అన్నారనుకోండి, నేను ఆలోచించవలసింది ఏమిటంటే నేను త్రికరణ శుద్ధిగా గీతాచార్యుడు ఏది చెప్పాడో నేను అదే చెప్పానా లేదా, నేను నమ్మిన వేదం గురించే నేను మాట్లాడానా లేదా, ఈశ్వర ప్రోక్తమైన శాస్త్రాన్ని మాత్రమే నేను మాట్లాడానా లేదా. నేను మాట్లాడాను నాకు నమ్మకం ఉందనుకోండి, మీరు నన్ను పొగిడారనుకోండి, అది శాస్త్రమునకు చెందుతుంది, నాకు పొంగులేదు. మీరు ఇలా మాట్లాడకుండా ఉండవలసింది అని మీరు నన్ను నిందించారనుకోండి, ఈశ్వర వీళ్ళకి కూడా శాస్త్రము మీద పూనిక కలుగుగాక, నాకు దానివల్ల కుంగులేదు. నేను శాస్త్రం గురించి మాట్లాడిన వాడిని, నేను మాట్లాడితే ఇది మాట్లాడింది ఎటువంటిదో శాస్త్రము నాలోంచి పైకి వచ్చింది అంతే. ఇప్పుడు మర్యాదైనా అమర్యాదైనా శాస్త్రాన్ని నాకెందుకు? ఇప్పుడు ఈ ప్రసంగాలన్నీ చెప్పడానికి ముందు నాకు దండేశారా మైకుకి దండేశారా? ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత కిందకు వస్తున్నా వెళ్ళిపోతున్నా నన్ను చూసి లేచి నించుంటున్నారా? ఈ మైకు కింద పడితే లేచి నించుంటున్నారా? మైకుకి మానము లేదు, అవమానము లేదు, జయము లేదు, అపజయము లేదు. మాట్లాడిన దాని వలన గౌరవం కానీ అగౌరవం కానీ ఏమైనా ఉంటే నాకు, నేను భగవద్గీత గురించి చెప్పినా గట్టిగానే చెప్పేస్తుంది, నేను ఇంకొకటి చెప్పినా గట్టిగానే చెప్పేస్తుంది. గట్టిగా చెప్పడం తప్ప ఇంకోలా చెప్పడం చేతకాని వస్తువు ఏదైనా ఉంటే దానికే మైక్ అని పేరు, దాని కర్తవ్యం అది చేసుకుంటుంది. అలా నా కర్తవ్యం నేను చేయగలిగితే ప్రయోజనాన్ని అపేక్షించకుండా సమత్వం యోగ ఉచ్యతే, అదే యోగమని తెలుసుకో. అయితే నేను మీతో ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయవలసి ఉంటుంది, ఇది ఎలా సాధ్యం అవుతుందండి, ఆచరణలోకి మనం ఎలా తెచ్చుకోవాలి, దీన్ని మనం ఆచరణాత్మకం చేసుకునేటప్పుడు ఎలా దీన్ని ఇలా తెచ్చుకోవచ్చు, దీని మీద పూనికని ఇలా పొంది ఉండవచ్చు అన్నదానికి ప్రతిబంధకాన్ని పోగొట్టుకోవడానికి ఎలా నిలబడొచ్చో తెలుసుకోవడానికి కూడా గీతాచార్యుడు మనకి మార్గాన్ని ఉపదేశం చేశాడు. ఆ మార్గం ఎక్కడుందో, ఆ జాగ్రత్తగా తాళం చెవిని ఎలా తిప్పవలసి ఉంటుందో, ఎలా తిప్పితే మనం ఆ ప్రతిఫలాపేక్ష లేనటువంటి కర్మాచరణము చేయగలిగినటువంటి శక్తి ఎందు ఉంచుకుని నిలబడగలమో,
అది వేదవాక్కుగా గీతగా కావ్యముగా పురాణముగా ఎలా నడిచిందో తగినంత సమయం లేదు కాబట్టి ఇవాళ నేను ఆ విషయాన్ని ప్రస్తావన చేయకుండా రేపటి రోజున మీకు ఆ విషయాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ఇందులో మీరు ఒక విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భగవద్గీత లాంటి విషయాన్ని వినేటప్పుడు కొంచెం ఇలా విడదీస్తే ఒక సమస్య ఒకటి ఉత్పన్నం అవుతుంది. ఒకటి ధారగా వినేస్తే వచ్చే జవాబు వేరు, ముక్కలైతే మళ్ళీ రేపు వచ్చి కూర్చున్నప్పుడు నేను ఎక్కడ ప్రశ్నగా విడిచిపెట్టానో అది మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే కానీ నేను మళ్ళీ దానికి జవాబుని ఏం చెప్తున్నానో మీరు అనుసంధానం చేసుకోలేరు. కానీ మీకు నేను ఒక్క మాట మనవి చేస్తున్నాను, జీవితంలో తరించడము అన్నది ఏమైనా ఉంటే, నిజంగా జీవితంలో సత్యమును తెలుసుకోవడము అన్నది ఏమైనా ఉంటే శాస్త్ర విహితముగా గీతాబోధని తెలుసుకోవలసి ఉంటుంది, గీతాశాస్త్రాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. అది రాగద్వేషములు లేకుండా ఉన్నదున్నట్లు చెప్పబడిన శాస్త్రము. అందుకే భగవద్గీతాసు ఉపనిషత్సు, అది ఉపనిషత్తు. కాబట్టి రేపటి రోజున నేను అయినా ఒక్కసారి సింహావలోకనం చేసి వెనక్కి వచ్చి ఎక్కడ విడిచిపెట్టానో దానికి మార్గాన్ని కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడో దాన్ని చెప్పే ప్రయత్నం చేసి రేపు సాయంకాలం ప్రసంగంతో నా ప్రసంగాల్ని పూర్తి చేస్తాను. ఇవాళ ఇప్పుడు నా ప్రసంగం తరువాత రాజమండ్రి నుంచి లలిత సింధూరి అనుకుంటాను ఆ అమ్మాయి, ఆవిడ వచ్చి ఉన్నారు. ఆవిడ కూచిపూడి నృత్యం చేస్తారు ఇక్కడ. చక్కగా మనమందరం ఇలాగే కూర్చుని ఆమెని ఆదరిద్దాం. చక్కగా మనందరం సంతోషంగా చూస్తే ఆవిడ కూడా ఆనందిస్తారు. రెండవ విషయం, రేపు మహాపర్వదినం, శ్రీరామనవమి. మహాపర్వం అయినటువంటి శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుని సుబ్బారావు గారు చాలా గొప్ప కార్యం ఒకటి తలపెట్టారు. అదే నేను చెప్పింది, దేశకాలముల యందు ఎప్పుడు ఏం చెయ్యాలో అది చేయడమే ధర్మం. అందుకే ఆయన రేపటి రోజు ఉదయం 7:30 ప్రారంభమవుతుంది. సీతారామ కళ్యాణం తప్పకుండా చూసి తీరాలి. సీతారామ కళ్యాణం చూసి ఆ పానకం, వడపప్పు, ఆ ప్రసాదం స్వీకరించాలి. పుట్టినది నవమి నాడు శ్రీరాముడు, కానీ నవమి నాడు శ్రీరామ జననం ఉత్సవం చెయ్యం మనం, సీతారామ కళ్యాణం చేస్తాం. అలా నవమి నాడు సీతారామ కళ్యాణం చెయ్యడం వెనకాతలే అసలు రహస్యమంతా దాచుంచారు. కాబట్టి రేపు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని చూడ్డానికి చక్కగా మీ అందరూ 7:30 సభా ప్రాంగణానికి చేరుకుంటే మనందరం సీతారామ కళ్యాణం చూద్దాం. సీతారామ కళ్యాణానికి, సీతారాముల యొక్క పేరుకి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి వాళ్ళిద్దరే అవతార స్వీకారం చేస్తారు ధర్మ సంస్థాపన కోసం. విష్ణువు పరబ్రహ్మముగా అవతార స్వీకారం చేస్తారు. అవతారము అంటే కిందికి దిగి వచ్చుట, తార అంటే పైకి, అవతార అంటే కిందకి, కిందకొస్తే అవతారం. అలా కిందకు వచ్చినటువంటి అవతారంలో ఎప్పుడు లక్ష్మీనారాయణులు వచ్చినా వాళ్ళని మళ్ళీ అవతార పరిసమాప్తి చేశాక లక్ష్మీనారాయణులనే అంటాం. ఒకవేళ మీకు లక్ష్మీ నృసింహులుగా ఎదురుగుండా ఉన్న వాళ్ళు అర్థం కాకపోయినా లక్ష్మీనారాయణులండి అంటాం. మత్స్యావతారం ఉంటే లక్ష్మీనారాయణులు అనేస్తాం, వామనమూర్తి లక్ష్మీనారాయణులు అనేస్తాం. పక్కన ఆయన బ్రహ్మచారిగా ఉన్నా కూడా పాదాల మీద లక్ష్మీదేవి పాదముద్రలు కనబడ్డాయని పోతన గారు రాశారు. కాబట్టి లక్ష్మీనారాయణుల దేవాలయం అనేస్తాం. లక్ష్మీనారాయణులుగా పిలవబడని ఏకైక అవతారం ఏదో తెలుసా అండి? ఒక్క సీతారాములే. సీతారాముల్ని లక్ష్మీనారాయణులు అనం, సీతారాములని అంటాం. ఎందుకని అంటే అసలు సీతారాములు గృహస్థాశ్రమంలో ఎలా బ్రతకాలో నేర్పారు. ఎలా బ్రతకాలో నేర్పడానికి వచ్చినటువంటి అవతారం, అటువంటి గొప్ప కళ్యాణం జరుగుతుంటే శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణం చూడలేకపోవడం అనేటటువంటిది పెద్ద దురదృష్టం. అన్ని చోట్ల సాధారణంగా ఎండెక్కాక చేస్తారు. సుబ్బారావు గారి మర్యాద ఏమిటంటే చల్లగా ఉండగా చేస్తే చక్క వీళ్ళందరూ వచ్చి హాయిగా కూర్చుని చల్లటి గాల్లో చూసి వెళ్ళిపోతారని ఉదయం 7:30 పెట్టేశారు. చక్కగా రేపు 7:00 మనం ఈ ప్రాంగణానికి వస్తే నిండు సభలో అందరం కూర్చుని చక్కగా సీతారామ కళ్యాణం చూద్దాం. రేపటి రోజున ప్రతిరోజు మధ్యాహ్నం వేళలో సువాసినులు అందరి చేత లక్ష్మీ పూజలు చేయించారు. ఏ స్వరూపాన్ని లక్ష్మీస్వరూపంగా ఆరాధన చేశారో ఆ స్వరూపాన్నే ఆ సువాసినులందరికీ రేపు ప్రసాదంగా ఇస్తారు. 11,000 రూపాయి కాసుల యొక్క సమూహానికి పూజ చేశారు లక్ష్మీ పూజ. ఇన్ని రోజుల పాటు లక్ష్మీస్వరూపంగా పూజలందుకోబడినటువంటి నాణ్యములు ఏమున్నాయో అవే లక్ష్మీస్వరూపములు కనుక మనం బదరీ విడితే తెచ్చుకుంటుంటాం ఆ కుబేర ప్రసాదంగా నాణ్యం,
అలా రేపు ఆ పూజలు చేసుకున్నటువంటి సువాసినులు అందరికీ కూడా నాణ్యములను ప్రసాదంగా బహూకరిస్తారు. ఏం సుబ్బారావు, రేపటి రోజున. అలాగే రేపు ఉత్సవాల పరిసమాప్తి, ఉత్సవ పరిసమాప్తి జరిగినప్పుడు చాలా చాలా గొప్ప విషయం ఏమిటంటే అన్నదానం. అన్నదానం ఎందుకు చేస్తారంటే సమస్త భూతములు శాంతి పొందుతాయి. అందుకే హోమం చేస్తే మంత్రం ఉండాలి, బలిస్తే మంత్రం ఉండదు. బలిస్తే అంటే చంపడం అనుకోకండి, అన్నం తీసుకెళ్ళి పెట్టేస్తారు. అలా పెట్టేస్తే పక్షులు కాకులు కూడా తింటాయి. నిజానికి దేవాలయంలోకి పక్షి రాకూడదు, పక్షులు అవి వస్తాయనే మూడేళ్లకోసారి మహాకుంభాభిషేకం చేస్తారు. కానీ బలిహరణం పెడతారు, పక్షులు వచ్చి తినాలనే పెడతారు. బలి అంటే ప్రత్యక్షంగా భూతములు తినాలి. తిని అందరూ అబ్బా ఎంత చక్కటి భోజనం చేశామండి అన్నారనుకోండి, ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. అందున ఇక్కడ జరిగిన ఉత్సవాలు శ్రీరామనవమి నాడు పూర్తవుతున్నాయి. అందుకని రేపు రోజు మధ్యాహ్నం ఆయన ఎంత పవిత్ర హృదయంతో ఆలోచించారంటే నిజంగా నేను ఇవాళ నాకేమీ అబద్ధాలాడడం, ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఈశ్వరుడు నాకు అలవాటు చేయలేదు. అందుకే తెగేసి చెప్పడం వల్లే నేను కొంతమందికి జీవితంలో దగ్గరికి కాలేకపోతూ ఉంటాను కూడా. ఇంకోలా మాట్లాడడం నాకు చేత కాలేదు. నేను నమ్మింది ఏదో అదొకటే మాట్లాడడం నాకు అలవాటు. నేను మధ్యాహ్నం కూడా నా భార్యతో మాట్లాడుతూ సుబ్బారావు గురించి మీ ఇద్దరం మాట్లాడుకుంటూ ఓ మాట అనుకున్నాం, ఏమి నిరాడంబరుడు, ఏమి వినయశీలి మహానుభావుడు, అసలు అంత వినయం అవి ఈయనకి ఎలా అబ్బాయి అని నేను తెల్లబోయాను. ఆయన ఎంత మర్యాదతో ఆలోచించారంటే మంచి ఎండవేళ భోజనానికి వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వస్తే తోసుకుంటే పాపం ఇబ్బంది పడతారేమో, ఒకరికొకరు తగలడంలో దానిలో ఇబ్బందులు పడి ఒక మగవాడి పక్కన ఒక ఆడది కూర్చోవడంలో ఏమో కడుపు నిండా తినగలరో తినలేరో ఏ ఇబ్బంది పడతారో అని రెండు కళ్యాణ మంటపాల్లో, ఒక కళ్యాణ మంటపం అంతా కామాక్షీస్వరూపులైన స్త్రీలకి, ఒక కళ్యాణ మంటపం అంతా విశ్వనాథ స్వరూపులైన ఏకాంబరేశ్వర స్వరూపులైన పురుషులకు, ఏ మొహమాటం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా కడుపు నిండా తిని వెళ్ళాలన్న ఆయన కోరికలోంచి ఉత్పన్నమైన ఇదే రెండు కళ్యాణ మంటపాల్లో విడివిడిగా స్త్రీ పురుషులకు భోజనం పెట్టడం, కొన్ని వేల మందికి అన్నం వండి పెట్టాలని ఎంత తాపత్రయం. రేపు మహానుభావుడు అంత గొప్ప అన్నరాశిని పదార్థాలని తయారు చేయిస్తున్నారు. ఆయన సంతోషించాలంటే మనం ఏం చేయాలి? వచ్చి తిని పెట్టడమే, నోటితో చెప్పడం కాదు. మీకు నేను మనవి చేస్తున్నా, రేపు నైమిత్తిక తిది కాబట్టి వచ్చి అన్నం తినడం కుదరదేమో కానీ నాకు, నేను మాత్రం తప్పకుండా రేపు మధ్యాహ్నం పురుషులకు పంక్తి వేసిన చోటుకి వచ్చి అందరితో పాటు కూర్చుని ఏదో ఒక ప్రసాదం తీసుకుని పెడతాను నేను కూడా. ఎందుకని అంటే చెప్పడానికి కాదు ధర్మం, ఆచరించడానికి ధర్మం. సుబ్బారావు గారిని పొగడ్డానికి చెప్పడం కాదు. సుబ్బారావు గారు అంత మాన్యుడైతే, ఆయన చేసిన పని గొప్పదైతే నువ్వెందుకు వెళ్ళి పుచ్చుకోవు ప్రసాదం? నేను కూడా వచ్చి రేపు మీ అందరితో పాటే పంక్తిలో కూర్చుని నేను కూడా కొద్దిగా ప్రసాదం తీసుకుని పెడతాను. అన్నస్వరూపంగా తీసుకోవడానికి నాకు కొంత వైదిక కర్మాచరణ మనందు ప్రతిబంధకం ఉండవచ్చు, నేను ఏదో ఒక ప్రసాదాన్ని తీసుకుని పెడతాను. అందున శ్రీరామనవమి నాడు ఇంత గొప్ప ఉత్సవాలు పరిపూర్ణమైన సందర్భంలో అంత గొప్ప అన్నదానాన్ని చేస్తున్నారు. కాబట్టి అన్నదానం అన్న మాట లేదు, నిజానికి నారాయణ సేవ. అందరం తరించడానికి భూతతృప్తి. మనందరం ఈశ్వర పరివారమే. మనందరం మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. మా అమ్మ పార్వతి, మా అయ్య పరమశివుడు, మనందరం ఆయన బిడ్డలం. కాబట్టి అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం. కాబట్టి రేపటి రోజున వచ్చి చక్కగా ప్రసాద స్వీకారం చెయ్యండి. కానీ నాదొక్క మనవి, ప్రసాదం తినేటప్పుడు మాత్రం శ్రీరామనవమి కాబట్టి ఒక్క నియమం పాటించే ప్రయత్నం చెయ్యండి. ఈశ్వరుడు సంతోషించాలి, చేసిన పని పరిపూర్ణం కావాలంటే అన్నీ వడ్డించే వరకు ఆగితే వడ్డించే వాళ్ళకి ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా అండి. అన్నీ పెట్టామా వాళ్ళకి కంగారు ఉండిపోతుంది. నేను పెట్టగానే ఒకడు గబుక్కుని అప్పడం తినేశాడు అనుకోండి, వీడికి అప్పడం వేశాడో తెలియదు వేయలేదో తెలియదు, మళ్ళీ అప్పడాలట్టుకు రావాలి. అన్నీ వేసే వరకు ఆగి ఆ అమ్మయ్యా అందరికీ అన్నీ వేసేసుకున్నాం, పప్పు వేసేసాం, కూర వేసేసాం, పచ్చడి వేసేసామని వాళ్ళు విస్తళ్ళు చూసి మొదలు పెట్టండి తినండి అనకూడదు కదా, మర్యాద కాదు. అందుకని ఏమంటారంటే భోజన ప్రారంభ సమయే గోవిందనామస్మరణే గోవిందా అంటే గోవింద అని అందరం కలిసి భోజనం చేస్తాం. అప్పుడు ఏమిటంటే అదొక మర్యాద, అదొక తృప్తి. అమ్మ చూడండి, అన్నం పెట్టేటప్పుడు ఆరుగురు పిల్లల్ని కూర్చోబెట్టి వడ్డిస్తోంది అనుకోండి, ఏదో కాస్త పిండుడియాలు వేసింది అనుకోండి, వెంటనే పెద్దడు తినేశాడు అనుకోండి, మరి నీకు వేశానా పిండుడియాలు, వేసావు కానీ తినేశానమ్మా, ఉండరా వడ్డించే వరకు ఉండద్దు అంటుంది.
అమ్మ పెట్టడంలో ఎవరు పెట్టరు. అలాంటి అమ్మే అంటుంది అదేట అలా తిని కాగు అంటుంది. కాబట్టి చక్కగా మర్యాద పాటిద్దాం రేపు. అలా మర్యాద పాటించి సుబ్బారావు గారు ధన్యుడు కావాలి. కొవ్వాడ ప్రాంగణం ధన్యత పొందాలి. ఒక్క మనిషి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఇంత గొప్ప ఉత్సవాన్ని చెయ్యాలి అని సంకల్పం చేస్తే, ఆయన సంకల్పమునందు చిత్తశుద్ధి లేకపోతే ఈశ్వరుడు అనుకూలిస్తాడండి. శోభానాయుడు గారు అంతటి వారు నేను ఒక మాట చెప్పారు. ఆవిడ ఉన్న అకామిడేషన్లో ఆ సాయిబాబా గారికి సంబంధించినటువంటి ఆ నృత్య కార్యక్రమానికి సంబంధించిన సీడీ ప్లే చేస్తే స్టకప్ అయింది. మహాసాహసం అండి, అంత పెద్ద ఆర్టిస్టు నృత్యం చేస్తుంటే క్యాసెట్ ఏ కారణం చేతన స్టకప్ అయిపోయింది అనుకోండి, ఎంత అమర్యాద. ఇంత ఆగిపోతుంది అంతే. అబ్రప్ట్గా ఆప్ చేసి మళ్ళీ అదంతా రికార్డింగ్ ఎక్విప్మెంట్ అంతా సెట్ చేస్తే కానీ మళ్ళీ పలకదు. ఎక్కడో ఏదో విద్యుత్తులో పెద్ద అవాంతరం వచ్చిందనుకోండి, రీస్టోర్ కాలేదనుకోండి, ట్రాన్స్ఫార్మర్ మీద ఆధారపడతాం మనం. మనం పెట్టుకున్న సిస్టమ్స్ అన్నీ ఎందుకు పనికొస్తాయి ట్రాన్స్ఫార్మర్కి ఏమైనా అయితే? ఎక్కడ ఏది పరమేశ్వరానుగ్రహంతో ఏ చిన్న అవాంతరం లేకుండా మిట్ట మధ్యాహ్నం వేళ పల్లకి ఊరేగింపు సాహసం, ఇంత కార్యక్రమాల్ని సంకల్పం చేస్తే ఆయన సంకల్పంలో ఎంత చిత్తశుద్ధి లేకపోతే ఇంత గొప్ప కార్యక్రమం జరిగిందో మీరు ఆలోచించండి. ఆయన కోరుకున్నది ఒక్కటే, మనందరినీ వచ్చి కడుపు నిండా అన్నం తిని వెళ్ళండి అన్నారు. రేపు ఈ పందిరంతా సీతారామ కళ్యాణంలో నిండిపోయి రామనామంతో మార్మోగిపోయి మధ్యాహ్నం అందరం ఆకలితో వెళ్ళి కడుపు నిండా భగవన్నామని చెప్పి అన్నం తిని వెళ్ళిపోతే సుబ్బారావు గారు సంతోషపడిపోతారు. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆయనకి ఉత్సాహం వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని జరుగుతాయో అక్కడ సనాతన ధర్మము పరిఢ వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. మనందరం ఇంటికో పుష్పమైతే పరమేశ్వరుడికో మాల. కాబట్టి మన కర్తవ్యం మనం చేయవలసి ఉంటుంది. కాబట్టి నాకు వెనకటికి ఒక ఆయన ఒక మాట చెప్పాడు. ఒక చోటుకి వెళితే ఓ భార్యాభర్త కూడా వచ్చారు నాతో విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఉపన్యాసాలకి. ఆ ఇంటి యజమాని అస్తమానం అనేవారు, మా అక్క చాలా బాగుండింది, మా అక్క చాలా ఉపకారం చేసింది, మా అక్క ఈ కూర వండింది అంటుంటే ఆవిడ భర్త కూడా నాతో వచ్చాడు. ఆయన నేనన్నాను విని 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 విని, ఏమండి మీ భార్య గారు మీతో పాటు కాకినాడ నుంచి వచ్చి అంత ఉపకారం చేశారట, మరి మీరేమి చేయలేదా ఇక్కడికి వచ్చి అన్నాను. అంటే ఆయన అన్నాడు, చేయకపోవడం ఏంటంటే నా కర్తవ్యం, నాది తిని పెడుతున్నాను కదూ అన్నాడు. నిజమే అనిపించింది నాకు, చాలా పెద్ద మాటరా, తిని పెట్టడం కర్తవ్యం, తినమన్నప్పుడు తినడం కర్తవ్యం, తినమన్నప్పుడు భీష్మించు కూర్చుంటే పదార్థాలు పాడవుతాయి. కాబట్టి రేపటి రోజు ముగింపు కదండి, ముగింపు అంటే ఆనందంతో సంతోషంతో అందరి ముఖాల్లో ఆ ప్రసన్నత వ్యక్తం కావాలి, ఆ సంతోషం వ్యక్తం కావాలి. అబ్బా మళ్ళీ ఎప్పుడూ ఈ పందిళ్ళు, ఇంత కార్యక్రమం, ఇంత హడావిడి, ఇంత తరించడం, ఇన్ని ధ్వనులు, ఇన్ని శబ్దాలు, ఇన్ని నృత్యాలు, ఇంత సంగీతం అని మన అందరం పరవశించి బాబాగారి దగ్గర నిలబడి మళ్ళీ త్వర త్వరగా సుబ్బారావు గారి చేత ఎన్నో కార్యక్రమాలు చేయించు ఈశ్వర, ఆయనకి సమర్థతనియ్యి అని మనం ప్రార్థన చేసి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం 7 గంటలకల్లా చూసారా, కరతలాధ్వానులు చెయ్యండి అని చెప్పక్కర్లేదు, వాళ్ళు తృప్తి పడితే వాళ్ళే చేస్తారు. కాబట్టి చక్కగా మీ అందరూ కూడా ఉదయం 7 గంటలకల్లా వచ్చేస్తే మనం సీతారామ కళ్యాణంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. కాబట్టి ఇప్పుడు లలితా సింధూరి యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది, నృత్య కార్యక్రమం. ఈరోజు కొద్దిగా సమయాన్ని నేను ఎక్కువ తీసుకున్నందుకు మన్నింపబడదనుగాక. సుబ్బారావు ఈ విషయాలు మీరు ఒక్కసారి ప్రకటించండి కోటేశ్వరరావు గారు అన్న కారణం చేత ప్రకటించడం జరిగింది. స్వస్తి.